ఈశ్వరీ నమస్తుభ్యం సర్వానంద ప్రదాయినీ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం స్మరామి దివ్యరూపిణీ స్మరామి దివ్యరూపిణీ దివ్యరూపిణీ. అయినా కాలంతో పాటు మనం నడవాలి గాని కాలాన్ని మన చేతికి కట్టేసుకోకూడదు. ఇది రైల్వే ట్రాక్ అనుకున్నారా, ప్లే గ్రౌండ్ అనుకున్నారా? బండి కాకెదురు వచ్చింది స్టేషన్ లో. ఈ కోతిమ కొన్నారు అబ్బా, ఇవాళ ఈ బండి ఎప్పుడు వెళ్తారో ఏమో, వీళ్ళ గోళ భరించలేకపోతున్నాం. ఏం మాస్టారు, ఓకేనా? ఓకే ఓకే, కంట్రోల్ లోనే ఉన్నారు. బండ శాస్త్రి నువ్వు బాడ్రా. హలో, కామెంట్రీ ప్లీజ్. మన హీరో ప్రవేశించాడు, కొంచెం కొంచెంగా తిరిగా హీరోయిన్ లేడీ లాగింది. మన వాడు పులిలా కూర్చాడు, మళ్ళీ హీరోయిన్ లేడీ లాగింది. మిస్టర్ జగన్, సిగరెట్ తాకూడదని ట్రైన్ లో బోర్డు ఉంది తెలుసా? ఇస్ ఇట్? ఎస్. మిస్టర్ అప్పలనాయుడు, చేంజ్ ద బోర్డ్. ఓకే.
పొగ త్రాగరా. తాగుతా తాగుతా తాగుతా. ఆడవాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి అర్థాన్ని వేరన్నారు. పబ్లిక్ లో మాట్లాడడం నీకు ప్రాబ్లం అని అనుకుంటే ప్రైవేట్ ప్లేసెస్ వచ్చేనా? పూర్తిగా వివరింపు. ఏ కాంచనా? ఏకే. రోల్ నెంబర్ 47 47. సింపుల్ గా ఏకే 47. మెచ్చాను, ప్రేమతో తెచ్చాను, తినండ్రా. చాలా టేస్టీగా ఉన్నాయి కదా. ఇవి ఏ బ్రాండ్ బిస్కెట్లు? కాలేజ్ బ్రాండ్ కుక్క బిస్కెట్స్. మేరీ మజును, మేరీ రాణి. ఏంట్రా ఇలా గాల తెలచావు? నువ్వు నా ప్రేమను ఒకేనే వద్దు. ఎలాడే పక్షుల, చిక్కోరి పక్షుల, అక్కు పక్షుల వస్తూనే ఉంటాను. నువ్వు నా కోసం పుట్టి, నువ్వు మీ అమ్మ కడుపులో ఉండగానే నేను కసుక్కని కన్ను కొట్టాను. కింద జన్మలో నువ్వు అనార్కలి. నేనెవరో తెలుసా? నేను డాన్స్ చేస్తుంటే నువ్వు తబలా వాయించవచ్చు. నేను అసలు నీకు విషయం తెలుసా? తెలియదు. నా పర్సనాలిటీకి నువ్వు అస్సలు మ్యాచ్ కావరా? నెమలి ఈకలో కుక్క పెళ్ళలా ఉంటావరా? నీ పాపిడిలో పప్పిడిలా ఉంటాను. ఒక క్విజ్. ప్రేమంటే ఏంటి? నేను చేసేది. పెళ్ళంటే ఏంటి? నువ్వు నన్ను చేసుకోబోయేది. సపోజ్ ఒక గ్యాంగ్ నీ కళ్ళ ముందే నన్ను రేప్ చేస్తుంటే నువ్వేం చేస్తావు? వాళ్ళని నేను ఎల్లుండి చేస్తాను. తమాషా కాదు, నన్ను రేప్ చేస్తుంటే నువ్వేం చేస్తావు? ఏ భుయ్యా, ఏ భుషు, ఏ సైడ్ ప్లీజ్, ఏ ఘియా, ఏ భుయ్యా. ఏంటి, పోలీసులకు రిపోర్ట్ చేస్తావా? అంతేగాని నీ ప్రాణాలకు తెగించి మధ్యలో వచ్చి నా మానం కాపాడవా? మధ్యలో అత్తే పాపం, విట్నెస్ గట్టిగా ఉండదు. అసలు చెప్పేది ఏంటంటే, కంచే ఇది ఏకే 47 కాదు, ఏకే 47. వెల్కమ్ న్యూ కమర్స్ టు అవర్ కాలేజ్. సారీ ఫర్ ద బ్రేక్. నేను ఈ కాలేజ్ స్టూడెంట్ ని. నా పేరు ప్రతివాద భయంకర సూర్యనారాయణ. నేను 24 అవర్స్ భయంకరమైన డ్రింకర్. అందుకే ముందు ప్రతివాద భయంకర కట్, వెనక నారాయణ శర్మ కట్. నౌ ఐఎమ్ ఓన్లీ సూరి. మనిషికి 6th సెన్స్ ఉంటుంది, కానీ తాగుబోతుకి 7th సెన్స్ కూడా ఉంటుంది. ఆ సెన్స్ వచ్చినప్పుడల్లా నేను కొన్ని విచిత్రాలు చెబుతుంటాను. మనందరం నిర్ఘాంతపోయే ఓ ప్రణయ సంఘటనకు ఈ ట్రైన్ శ్రీకారం చుట్టబోతుంది. ఏంటి తిట్టేది? ప్రతిదానికి పడిపోతావు. తూనేక తిరిగితే పడిపోతావు, దోమ ఊదితే పడిపోతావు, ఉరుము ఉరుమితే పడిపోతావు. నువ్వు ఇలా పడిపోతే దిస్ ఈజ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ, దీని పునాదులు కదిలిపోతాయి. ఇదిగో ప్రిన్స్, దీని పునాది గురించి నా దగ్గర చెప్పకు. పోస్టుకు నువ్వు ప్రిన్సిపల్ అయినా ఈ యూనివర్సిటీకి నేనే సీనియర్ ని. మీరంతా ఒక్కొక్క క్లాసు ఒక్కొక్కసారి చదివారు. నేను ఒక్కొక్క క్లాసు 3 సార్లు చదివాను, చదువుతున్నాను, చదువుతూనే ఉంటాను. మీరంతా నాతో చదివే లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ అయ్యారా? నాకు చాలా టెన్షన్ గా ఉంది సార్. ప్రిన్సిపల్ అయ్యానా? కాదు సార్, యూనివర్సిటీ గంట కనపడటం లేదు కదా సార్. గంట కనపడకపోతే టెన్షన్ ఫీల్ అవ్వకూడదు, ఎవరి గంట వాళ్ళే వెతుక్కోవాలి. ఆ గంట గురించి నీకేమన్నా తెలుసా? అదా, నీకు గంట వాయించడానికి స్టూడెంట్స్ తీసి దాచిపెట్టారు, త్వరగా వెళ్ళి తెచ్చుకో, లేట్ అయిపోతే విరిచేస్తారు, నీకు ఇక గంటనే మోగదు. టెన్షన్ గా ఉంది సార్. నా గంట మోగకపోతే నీకెందుకు టెన్షన్? వైస్ ప్రిన్సిపల్ ని కదా సార్, మీ తర్వాత ఆ గంట నేనే కదా వాయించుకోవాలి. ఎవరు వాయించుకున్నా బర్నింగ్ ప్రాబ్లం గంట. చెడిదలి, నిన్న కొంచెం లెక్క తెలియలేదు, ఎక్కువైంది, అకౌంట్స్ మిస్ అయ్యాను, ప్లీజ్ నోట్ చేస్తావా? అయినా నాకు తెలియక అడుగుతాను సూరి, నువ్వెందుకు ఎప్పుడు ఇలా తాగుతుంటావు? లవర్ కోసమా? నో, పిల్లి కోసం, పిల్లి పిల్ల కోసం. పిల్ల? నైస్ క్యాట్, దాని పేరు వీనస్, గాడెస్ ఆఫ్ లవ్. ఎప్పుడు నా భుజం మీద ఉండేది. ఒకరోజు నేను రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు అది జంప్ చేసింది. అండ్ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్, వాకింగ్ వాకింగ్ వాకింగ్, సడన్ గా ఒక లారీ క్రాస్ చేసింది, అంతే, ఫ్రంట్ వీల్ దాన్ని క్రాష్ చేసింది. బ్లడ్, పూర్ క్యాట్. గుడ్ జో, పిల్లి కోసం ఎవరైనా తాగుతారా? ఇదో వంక. ఎస్, పిల్లే కాదు,
తన నీడ కనబడకపోతేనే కలవరపడిపోయే మనుషులున్నారు ఈ ప్రపంచంలో. మర్చిపోకు. ఆ అమ్మాయి చాలా టూ మచ్ గా బిహేవ్ చేసింది. ఇవన్నీ మన కలవటే కదా. బెల్లు పోయింది, ఎవరు తీశారు? ఎవరి బెల్లు? కాలేజీ బెల్లు. మేమే కిడ్నాప్ చేశాం. బెల్లు కిడ్నాప్? వై? నాకు టెన్షన్ గా ఉంది సార్. నీకెందుకు టెన్షన్? బెల్ల దొరుకుతుంది. ఎందుకు చేశా? మేము పంచసూత్రాల పథకం ఒకటి ప్రవేశపెట్టాం, దానికి మీరు ఒప్పుకుంటేనే కాలేజ్ మొదలవుతుంది, లేదా పర్మనెంట్ గా క్లోజ్. కొత్త సినిమా రిలీజ్ అయిన రోజున కాలేజీకి సెలవు ప్రకటించాలి. ఈ మధ్య అమ్మాయిలకే ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటూ విన్నాం. సో వాట్? అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి క్లాస్ కి 10 మంది అమ్మాయిలు ఉండాలి. దట్టు రంభ కరిష్మ కపూర్ లా ఉండాలి. సార్ ముందు గంట అడగండి సార్. ఏది ఎప్పుడు అడగాలో నాకు తెలుసు, నువ్వు టెన్షన్ పెట్టకు. నెక్స్ట్, క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజుల్లో ప్రతి పీరియడ్ ని క్రికెట్ మ్యాచ్ పీరియడ్ గా డిక్లేర్ చెయ్యాలి. పరీక్షల టైంలో 24 గంటల ముందే క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి. హార్డ్ గా ఉన్న క్వశ్చన్స్ చూసి రాసుకునే అవకాశం ఇవ్వండి. నేనే రాసి పెడితే నీకేమైనా అబ్జెక్షనా? హ్యాండ్ రైటింగ్ తేడా వస్తుందేమో సార్. ది లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న రిక్వెస్ట్ సార్. మన కాలేజ్ గుండా శాంతినికేతన్ ఆర్ట్స్ కాలేజ్ అనే పేరు చాలా చండాలంగా దరిద్రంగా వాంతి వచ్చేలా ఉంది సార్. అందుకని మన కాలేజ్ పేరు ది ఫైర్ స్టోన్ బర్నింగ్ స్టోన్ టైటానిక్ డికాప్రియో కింగ్ ఫిషర్ జరాసి పార్క్ అని పెడతాం సార్. బాగుంటుంది సార్. నాకు టెన్షన్ గా ఉంది సార్. నాకు ముద్దు పెడితే నీకెందుకు టెన్షన్? రేపు మన కాలేజీ ఫ్రెషర్స్ డే, దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వస్తున్నాడు. మీరు నా గంట నాకు ఇచ్చి దాన్ని సక్సెస్ చేయండి, మీ కోరికలు తీరుస్తా. కాలేజీలో జాయిన్ అవుతున్నాను. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ స్వీటీ. హలో, హౌ ఆర్ యూ మేడం? ఫైన్ థ్యాంక్ యూ. ఐ యామ్ న్యూ కమర్. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అబ్బా, ఓ సారీ 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 సారీ. మిమ్మల్ని లోకం చేయాలని కాదు, మిమ్మల్ని చూడగానే ఈ కాలేజీలో చాలా సీనియర్ మోస్ట్ స్టూడెంట్ అనిపించింది. అందుకే కాలేజీలో ప్రవేశించిన తక్షణం మీ చుట్టూ ప్రదక్షిణ చేసి మీకు ప్రణామము చెల్లించుకుంటుని. నేను సంతోషించి తిని. నా పేరు మురళి. నా పేరు చిట్టి తల్లి. ఇక నుంచి నిన్ను చిట్స్ అంటాను. నిన్ను ముర్రా అంటాను. గుర్రు కూడా. యు నాటీ బాయ్. నన్ను ఆశీర్వదించి పెద్ద ముత్త ఇదివా. అయ్యో బాబు, ఏమని ఆశీర్వదించాలి? ఈ కాలేజీలో నువ్వు డిగ్రీయే కాదు, డిగ్రీ కంటే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు. జయమ్ము నిశ్చయమ్మురా. భయంబు లేదురా. జంకు గొంకు లేక ముందు సాగిపోమురు. ఎక్కడి నుంచి అంత ధ్వని? ఇది హంసధ్వని కాదు, గంటధ్వని. హాయ్. హలో ఫ్రెండ్స్, అది సింగపూర్ బెల్లు. నేనే కాలేజీ ప్రజెంట్ చేశాను. ఫుల్ కంప్యూటరైజ్డ్. అది దాని టైం ప్రకారం మోగుతుంది గానీ మీరు ఆపినా. ఏంటమ్మా సింగపూర్ కటింగ్ ఎత్తున్నావు? తిన్నావా తణుకుపోకడి? పడుతుంది బ్లడ్. ఎవరిని అడిగిచ్చా బెల్లు? చూడండి, మన అందరం అమ్మ కడుపునే పుట్టాం, కానీ ఇలా కలు అని రూల్ పెట్టి పుట్టలేదుగా. అలాగే మనం ఇన్స్టిట్యూషన్ ప్రకారం నడవాలి, కానీ మన ప్రకారం ఇన్స్టిట్యూషన్స్ నడవకూడదు. ప్రపంచానికి తెల్లారిందని చెప్పడానికి కోడి కూస్తుంది, కాలేజీ మొదలైందని చెప్పడానికి గంట మోగుతుంది. కోడి కూతుని మేలు కోల్పోని లేచెళ్లేవాడు ముందుకెళ్తాడు, డిస్టర్బెన్స్ అని ముచ్చుకుతాన్ని పడుకునేవాడు అక్కడే ఉంటాడు. ఈ రోజు కాలేజీలో చేరా కదా, మా నాయకు గురించి పెట్టినట్టు ఎలా తెలిసింది? ఈ కాలేజీ గురించి, స్టూడెంట్స్ గురించి, స్టాఫ్ గురించి, మీ గురించి, మీ క్యారెక్టర్స్ గురించి స్టడీ చేసే వచ్చాను మిస్టర్ అలీ అక్బర్ ఖాన్. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్. ఏ రెడీస్ యువర్ బాడీ మ్యాన్. ఓకే బాయ్ బాయ్. ఏ కట్ ద హెయిర్ మ్యాన్, ఇస్ డర్టీ. ఓకే బాయ్. కోడి దెబ్బ కొట్టేటట్రా. వెరీ గుడ్ సింగపూర్ ఫ్రెండ్. వెరీ గుడ్. తాగడం ఏంటి పిల్లి కోసం? తాగడం ఏంటి? నాకు తెలుసు అది పిల్లి కాదు, ప్రేమని. రే, ప్రేమలో ఓడిపోతే అప్సెట్ అవ్వకూడదురా, మర్చిపోయి గెలవాలి. మై ఫ్రెండ్, గట్టు మీద నుంచి ఉపన్యాసం ఇమ్మంటే నేను కూడా ఇస్తాను. దిగితే తెలుస్తుంది దాని కష్టం. నేను మాత్రం ఇలా కాదురా, నేను ప్రేమిస్తాను. ఓకే అందనుకో ప్రేమించి గెలుస్తాను, నో అందనుకో మర్చిపోయి గెలుస్తాను. అంతేగాని అప్సెట్ అవ్వరా, అదేరా లైఫ్ అంటే. కమ్ ఆన్. మరి ప్రిన్సిపాల్ ఎలా ఉండాలో చెప్పగలవా? కొరడాలో ఉండాలి సార్. కొరడా ఏంటి? నేను ఆల్రెడీ అంకుశం. చెప్పవయా? అఫ్కోర్స్ అఫ్కోర్స్ ఏంటి? నోరారా చెప్పలేవా? మిమ్మల్ని చూడగానే స్టూడెంట్స్ గడగడలాడిపోవాలి సార్. గడగడ ఏంటి? భూకంపం వచ్చినట్టు తడ 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 సార్. నాకు టెన్షన్ గా ఉంది సార్. నీకు టెన్షన్ ఎందుకు? నా చేయి వణుకుతుంటే. నేనెవరో తెలుసా? ఇటు భోజరాజుని, ఇటు తిప్పితే బమ్మెర పోతాన్ని. వెనక నుంచి సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటున్నావు కదూ, నువ్వు ఒక మంత్ లేట్ గా జాయిన్ అయ్యావు. ఐ విల్ రిఫ్యూజ్ యువర్ అడ్మిషన్ వెరీ స్ట్రిక్ట్. గెట్ లాస్ట్ సార్. నేను లేట్ గా వచ్చిన 1 మంత్ కోర్స్ సింగపూర్ లో కవర్ చేసి వచ్చాను సార్. ఇజ్ ఇట్? ఎస్ సార్.
బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, థిరీస్ ఆఫ్ టర్మ్స్ అండ్ ట్రేడ్, థిరీస్ ఆఫ్ ఎకనామిక్ ట్రేడ్, లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్, థిరీస్ ఆఫ్ డిమాండ్, మార్జినల్ ప్రొడక్టివిటీ థిరీ, థిరీస్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంప్లాయ్మెంట్ థిరీ ఆఫ్ కీనెట్స్. అండ్ ఇది 1 మంత్ కోర్స్ కాదు, 1 ఇయర్ కోర్స్. యు ఆర్ ఫిట్ ఫర్ లెక్చరర్ ఆల్సో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నిన్ను కాలేజీలో జాయిన్ చేసుకుంటాను, నాకు సాయం చేయగలవా? చెప్పండి సార్. ఈ రోజు కాలేజీ ప్రెషర్స్ డే, ఎంతో మంది మినిస్టర్లు వస్తున్నారు, దీన్ని అలకలోనం చేయడానికి కాలేజీ అల్లరిమూకలు ప్రయత్నం చేస్తున్నాయి, దాన్ని ఆపగలవా? మీరేం భయపడకండి సార్. భయపడను, నేనున్నాను, నువ్వే ఉండు, నాది బాధ్యత, నీదే బాధ్యత. మన ఫ్రెషర్స్ అదిరిపోతుంది, అదగొట్టాయి. ఇంతవరకు ఏ కాలేజీలో జరగని విధంగా మన కాలేజీలో జరుగుతుంది. జరిపాయి. పాటలు, పద్యాలు, నాట్య వినోదాలతో మన స్టేజ్ దడదడదడదడు. ఈ అల్లరే మన చిరునామా. చాంక్ చాంక్ రే అందామ, ఈ సందడే రా మన ధీమా.
వెరీ డిసిప్లిన్డ్ మ్యాన్. కాళ్ళ కింద కాలేజీ కదులుతుందేంటి? సూరి ఏంటిది? తమిళగంగ. తమిళగంగ? అవును సార్, ఎన్టీఆర్ గారు తెలుగు గంగ మద్రాస్ పంపిస్తే ఎంజీఆర్ గారు మెక్డోల్ వారి సౌజన్యంతో ఈ తమిళ గంగను మనకు పంపించారు. సూరి, కాలేజీలో మందు కొట్టడం తప్ప కాదా? కాలేజీలో కాపీ కొడితే తప్పు, మందు కొట్టడం తప్పు కాదు. ఇది మెడిసిన్, హార్ట్ కి చాలా మంచిది. కరెక్ట్ కరెక్ట్. ఏంటి కరెక్ట్? నేను మూడు లెక్కెట్టే లోపల నువ్వు ఇక్కడి నుంచి మాయమాకపోతే ఏం చేస్తారో నాకే తెలియదు. ఏం చేస్తారు సార్? తెలియదు అని చెప్పాను కదా. వన్ నిన్ను మాయమవ్వనే ఆయన మాయమైపోయాడు ఏంటి? అదే ఈ తమిళ గంగ మహిమ. హాయ్ 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 చిట్టిదల్లి, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. డూ నైస్ డేటింగ్ ఓకే? యూ నాటీ మిస్టర్ మురళి. నిన్న మీ ప్రోగ్రామ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అందరి పేర్లు చెప్పారు, నా పేరే వదిలేశారు. వదిలేశానా? అందమైన పేర్లు నేను ఎప్పుడు మర్చిపోనే. మీ తప్పేం లేదులేండి, మా అమ్మకు పుట్టే పిల్లలు బతకడం లేదని నా పేరు సన్నాసమ్మ అని పెట్టారు. నేను దాన్ని సరోజా అని మార్చుకున్నాను, డూప్లికేట్ పేరు కదా, అందుకే మర్చిపోయి ఉంటారు. ఏం కంగారు పడకండి, ఈసారి సన్నాసమ్మని కూడా చంపేస్తా. ఏ ఏంటిది, ఇక్కడే ఉండిపోతారా? రండి. చీట్స్ మురు, ఆవిడ పేరేమైనా మర్చిపోయినా? లేదే, నా పేరు కంటే బాగా సాగ తీసి పాడావే. హమ్మయ్య. వాట్ ఈస్ దిస్ హమ్మయ్య? నాయే, ఆ మురళిగాడు డాల్బీ సిస్టమ్ ముందు నీ స్టీరియో ఫోన్ నీకు బద్దలైపోయింది. కాలేజ్ గ్లామర్ అంతా వాడి వైపు తిరిగిపోయింది. లేడీస్ వాడిని చూస్తే చాలు నీ సిక్కిసి మళ్ళీ గంటేసిలు గంటి పిల్లి పికెరా మొత్తం టెన్షన్ లో ఉంటాను. లేడీస్ యూనియన్ అంతా వాడిని కిడ్నాప్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనసులో నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ వాడి వైపు షిఫ్ట్ అయిపోయారు. నీకు గర్ల్ ఫ్రెండ్స్? యా, 9 మెంబర్స్. మన ముందు వాడి గ్లామర్ ఎంతరా, వాడిని వెదవం చేస్తాను చూడండి. వస్తున్నాడు వస్తున్నాడు. ఇవాళ వాడిని ఏడిపించంపేయాలి. ఏంట్రా, గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. చూడు బాబు, మా నాయకి బోర్ కొడుతుందంట, మంచి పాట పాడు. ఏయ్, ఇది క్లాస్ రూమ్, క్యాంటీన్ లో పడతానులే. బాత్రూమ్ లో పడవా? అరగంట చాలా ఉత్తుకున్నారాయణ. మురళి ఉంట్రా. మిస్టర్ మురళి, ఇది క్లాస్ రూమా ఆడిటోరియమా? క్లాస్ రూమే. స్టాండప్ ఆన్ ది బెంచ్. అది కాదు, స్టాండప్ ఆన్ ది బెంచ్. ఆన్సర్ ద అటెండెన్స్. అనిత. ఎస్ మేడం. అపర్ణ. ఎస్ మేడం. అక్బర్. హాజరు హూ మేడం. సూర్యం. సూర్యం. ఎస్ శిరీష. ఉచ్చన్ మేడం. రామానాయుడు. ప్రెసెంట్ మేడం. సలీమా. హాన్సీ. కమలాకర్. ఎస్ మేడం. కళ్యాణి. ప్రెసెంట్ మేడం. చిన్నారా. ఎస్ మేడం. చిట్టి తల్లి. ఎస్ మేడం. ఏమే, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా తప్పుడు అటెండెన్స్ పలకొద్దని? ఏం చేయనమ్మా వసంతమ్మ, పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, ఎంకరేజ్ చేసి ఇండియాని గెలిపిస్తామని వెళ్లారు వీళ్ళంతా. మరి వాళ్ళ మాత్రం దేశ సేవ చేస్తున్నప్పుడు నేను కనీసం ఏ మాత్రం క్లాస్ సేవ చేయొద్దంటే అందుకే పలికాను. నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే. ఏంటి నువ్వు నాకు చెప్పేది? మనం చదువుకునే రోజుల్లో నువ్వు ఆ బాటనీ లెక్చరరు, అదేనే మీ ఆయన, మీరిద్దరు ఇదే క్లాస్ లో కదా చదివారు. మీరిద్దరు మ్యాట్రిక్ చెక్కేసినప్పుడు మీ ఇద్దరికి గొంతు మార్చి నేనే కదా అటెండెన్స్ పలికాను. చాలు చాలే, ఊరుకో. 2001, 2002, 2003. నా కంచి ముందు బిల్డప్ ఇవ్వాలరా, కొంచెం ఓడ్చుకో. అయితే రాత్రి బిర్యానీ ఇప్పిస్తా, బీర్ కూడా ఇప్పిస్తా. ఓకే. 2020. హలో హలో హలో, కో ఎడ్యుకేషన్ లాగే కో రన్నింగ్ కూడా చేస్తే బాగుంటుందేమో. కలిసి డేటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మేము మిమ్మల్ని వదలం. ఓహో.
సైలెన్స్ సైలెన్స్. మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఎప్పుడు కాంపిటీషన్ ఉండాలి. ఇప్పుడు మీకు వీళ్ళకి ఒక పరుగు పందెం. గెలిచిన వాళ్ళ మాట ఓడిన వాళ్ళు వినాలి. నువ్వు కూడా ఏ ఎవరైనా ఒకటే చీడ్స్. కమాన్ అని మార్క్ వన్ టూ త్రీ కమాన్ లైన్ అప్ డూ ఎక్సర్సైజ్. ఇలా ఆడవాళ్ళు ప్రతి దానికి భయపడకూడదు. వాళ్ళకి యోగా తాటాక్ ఇవ్వాలి. నీకు యోగా కూడా వచ్చామురు? ఎస్, నేను సింగపూర్ యోగా కాలేజీలో ఇన్స్ట్రక్టర్ ని. వావ్, రియల్లీ ముర్రు? ఎస్. మీరు గాని జంజా మారుత యోగాన్ని ప్రాక్టీస్ చేశారంటే ఎదురొచ్చిన వాళ్ళు ఎగిరిపోతారు. అదిలే చేస్తారు. స్టాండ్ స్ట్రైట్, లెగ్ ఫార్వర్డ్, బాడీ స్టిఫ్, గుండె నిండా గాలి పీల్చండి. నువ్వు పీల్చిన గాలి పవర్ కి తేలిపోయావు. బరువు పెంచు. ఇప్పుడు మీరు పీల్చిన గాలి సుడి గాలి కంటే పవర్ఫుల్. దాని వేగం గంటకి 400 కిలోమీటర్ల స్పీడ్. పటా జంజా మారుతాం, చటాలను వదలండి గాలిని. దట్ ఈస్ జంజా మారుతాం. ఏమి కంచు, మన గాలి ఇంత పవర్ఫుల్? ఇప్పుడే తెలిసిందే. జై జంజా మారుతాం ముర్రు. అవును మిస్టర్ మురళి, సింగపూర్ లో చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి, గుడ్ ఎడ్యుకేషన్ కదా. మీరేంటి ఇంత దూరం వచ్చి చదువుతున్నారు? నేను మహాబలిపూర్ శిల్పాల మీద పిహెచ్డి చేస్తున్నాను. మా నాన్నగారు మా అమ్మగారిని ఇక్కడే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను. అయితే మీరు కూడా లవ్ మ్యారేజా? ఆఫ్ కోర్స్, వై నాట్. ఎవరా అమ్మాయి? ఇఫ్ యు డోంట్ మైండ్ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. మీతో పాటు మీ ఫ్రెండ్ ఉంటుంది, ఆవిడ జాయిన్ రాదా? ఎవరు? అదేనండి, ఎప్పుడు మీ పక్కనే ఉంటుంది, నిన్న క్లాస్ లో కూడా నవ్వింది. కళ్యాణి? ఆవిడే కళ్యాణి. ఆవిడ జాగింగ్ రాదా? అయినా ఆవిడ అదేంటండి, ఇటు చూస్తుంది కదా అని మనం ఆవిడ చూస్తే ఎటో చూస్తుంది, ఎటో చూస్తుంది కదా అని మనం ఇటు తిరిగితే మళ్ళీ మనల్ని చూస్తూ ఉంటుంది. నవ్వుతుంది, అంతలోనే సీరియస్ అయిపోద్ది. సీరియస్ గా ఉందిలే మనకెందుకు అనుకుంటే మళ్ళీ నవ్వుతుంది. అంటది, ఊ అంటది, ఆహా అంటది. ఏంటి అంతలా నవ్వుతున్నా? ఏం లేదే, మార్నింగ్ వాక్ లో మురళిని ఇమిటేట్ చేయడం గుర్తొచ్చి అచ్చా నేలా చేశాడే. నాన్న, నన్నెందుకు ఇమిటేట్ చేయాలి? ఎందుకు చేశాడు? సేమ్ ఇలాగే చేశాడే. సర్లే ఊరుకో. ఇలాగే నీ ముందు కూడా ఒకసారి ఇమిటేట్ చేయమంటాను, చూస్తావా? ఏయ్, వేళాకుళంగా ఉందా, ఊరుకోమని చెప్పానా? ఇమిటేట్ చేశాడంట. ఇమిటేషన్ బాగా చేశాడా? అచ్చా నీలాగే చేశాడు. ఏయ్, అయినా నాలా ఎందుకు చేశాడు, నువ్వెందుకు ఊరుకున్నావు? అచ్చా నాలాగే చేశాడా? ఏంటి నువ్వు చెంగపూర్ లో దిగిన పొట్టో మరీ చిక్కుపోయినట్టు ఉన్నావు, ఇప్పుడు నిండుగా ఉన్నావు, మళ్ళీ దిగకూడదు. నేనట ఎప్పుడు వాళ్ళకి పాతగానే ఉంటాయి. యూ స్టే హియర్, టేక్ రెస్ట్. మోటార్ బండి వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఈ రోజు నుంచి నేను కూడా కాలేజీకి ట్రైన్ లోనే వెళ్తాను. ఎందుకో? ఈ బైక్ లో వెళితే ఒంటరిగా ఒంటి పిల్లిలా వెళ్ళాలి. అదే ట్రైన్ లో అయితే ఆ ఫ్రెండ్స్, వాళ్ళ జోకులు, వాళ్ళ మనస్తత్వాలు, ఆ హ్యాపీనెస్ వేరు. నాయక్, ఈడు రోజు బైక్ లో వచ్చాడు కదా, ఈ రోజు ట్రైన్ లో వస్తానండి, మళ్ళా కటింగ్ ఇవ్వడంగా. ఏమైందో ఈ కళ్యాణికి, ఈ రోజు కాలేజ్ మానేసింది, రేపైనా వస్తుందా రాదో. మురళి, నాకు తెలుసురా, నా సెవెంత్ సెన్స్ చెప్పింది ఈ రోజు నుంచి నువ్వు ట్రైన్ లోనే వస్తావని. శ్రీకారం చుట్టిందిరా ట్రైన్. ఈ రోజు మా నాన్నగారు పుట్టినరోజు, ఆయన భాగవతం చాలా బాగా చెప్తారు. పోతన గారు భాగవతంలో చెప్పారే, ఏనుగుని కాపాడడం కోసం విష్ణుమూర్తి ఎంత ఆదుర్దాగా వచ్చాడో, ఇప్పుడు నువ్వు వచ్చావే. అలా ఆ సిరికి ఏం చెప్పుడు, పద్యం వినాలనుంది చెప్పరా? నాకు వినాలనుంది. డల్లుగా ఉందిరా? నీకు డల్ ఏంట్రా, చెప్పరా. వదలరా బాబు, చెప్పరా, చెప్పరా. సిరికి చెప్పడు శంఖ చక్ర యుగము ఏదో ఈ సంధింపడు. పరివారంబును జీరడు అభ్రగపతి బన్నింపడు. ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. వివాద
ప్రోద్ధత శ్రీ కుచోపరి చేనాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి మా ఫాదర్ కనిపించాడు రా వెరీ గుడ్ రా థ్యాంక్స్ రా థ్యాంక్స్ చెప్పారా ఏమి మురళి వచ్చాడు నువ్వు లేకపోవడం చూసి చాలా డల్ అయిపోయాడు ఇప్పుడు నువ్వు వచ్చావుగా పాట ఇరగొట్టేశాడు ఏయ్ నా గురించి అతనెందుకు పడతాడే నాకు ఆ పాటకి లింక్ పెడుతున్నావేంటి ఊరుకో సూపర్ చాలా బాగా పాడావు చాలా బాగా పాడావురా హలో ఫ్రెండ్స్ విష్ణుమూర్తి ఏను కోసం పరిగెత్తికెళ్ళినట్టు మన కళ్యాణి నా కోసం పరిగెత్తుకుని వస్తే ఎలా ఉంటుందో ఓ పద్యంలా చెప్తాను వినండి బయట చెదిరి కుచ్చిళ్ళు ఊడి కళ్ళు ఎర్రబడి సైజులు మారి దేవుడు పశువులకు నోరివ్వకుండా మనిషికి ఎందుకు ఇచ్చాడు తెలుసా ఎందుకో మనిషి పశువుగా మారకూడదని మాకు తెలియదులే ఇలా మాట్లాడటం కల్చర్ కాదు పోరా నువ్వు మర్యాదగా ఏంటమ్మా చిట్టి తల్లి ఎందుకు ట్రైన్ ఆపేశావు అరే మన చిట్టి తల్లి రా ట్రైన్ ఆపేసినది చూద్దాం పదం పద 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 ఏంటో కనుక్కుందాం రండి రా రైలు ముందు ఈ మూడు గంటలు ఏరి అంత అదరగొట్టి బెదరగొట్టి చెదరగొట్టేసి కుమ్మేద్దాం మీరు మనుషులా కోతరా కోతరించి పుట్టినవాడే మనిషిని డైరెక్ట్ సిద్ధాంతం ఇలా అలవయ్యా మా రైలు బయలుదేరే వరకు మేము కూడా దున్నుతాం వచ్చి నీ నాగలు ఇవ్వయ్యా మీకు తెలవదమ్మా మాకు తెలుసు లేవోయ్ మా తాత కూడా పెద్ద నాగలు ఉండేది ఊరు దున్నేవాడు ఆగండి మా ట్రైన్ కదిలేంత వరకు మీరు కూడా కదలడానికి వీల్లేదు చూడవే వీళ్ళు వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు స్టూడెంట్స్ గురించి బ్యాడ్గా అనుకోరు ఈ మూడు గంటలు వాళ్ళు ఎలా భరిస్తారో మనం ఎలా ఉండాలి ఊసులేవో చెబుతోంది మంచి మీది మాంచాల ఉండి ఉండి ఊరి మీది కొండ మీది మేఘమాల ఊసులేవో చెబుతోంది మంచి మీది మాంచాల పిల్ల కలి పాడేటి రాగాల పంట చెడుగేలా అందాల గోన నా గుండెలో కళ్ళు కలిగిన మధ్య కట్టిన అందానా చిందాడే
రాగాలే రప్పించే వాగమ్మా, నీ వేగం ఆపేసే అదుపేది లేదమ్మా, కాలుల్లో గంధాలే పండించే నీగమ్మా, ఊపిన్నే ఊపేసే కైపంతా నీదమ్మా, కొమ్మల చాటున దాచిన ముందు గుప్పున చాటమ పువ్వులు, కమ్మని తేనెలు దోటక ఝుమ్ ఝుమ్మని తుమ్మెన చెరువేడా, రమ్మంటే సాగే తావుల ఆట అత్తకి తుంగే తుంటరి వేట సాగేరా జింకమ్మా, బంగారం ముస్తాబు బాగుంది ఓయమ్మ, కన్నుల్లో స్వప్నాలు చిత్రించే నెమలమ్మ, పింఛాన్ని గుంచెల్లి అచ్చావా ఏంటమ్మ, రంగేణి నవ్వలే నవ్వులై చెక్కుమంటున్న పరువాల గుబ్బలు, రాయల్ సెక్కలే ఊగలే రిపుర్రి పంటు చుక్కల్ని తాగువేళ, తారంగ వాడే రింగి నేల కూనిగ బాధా దూగిన వేల, తోటంతా కిరణాల తరుణాల ఉండి ఉండి ఊరి మీది కొండ మీది మేఘమాల, ఉసులేవు చెబుతుంది మంచి మీది మాంచాల, పిల్ల కలి పాడేటి రాగాల కొండ చెలువు అందాల కూడా రాగుండే గల్లు గల్లున్న గిద్దె కట్టిన అందానాడే సంగతి ఏమైందిరా? ఆడు దొరకట్లేదన్నా. సరిగ్గా ట్రై చేస్తేగా కళ్ళు లేదు. ఏది ఆ ఉప్పరికలు, రాత్రులు అక్కడే ఉంటాడు, రేపు రాత్రి అక్కడే వేసేయండి. నువ్వేంట్రా డబ్బు తీసుకుని డిపార్ట్మెంటల్ స్టోర్ ని తగలు పెట్టలేదు? అరే మూడు రోజుల నుంచి రండి షూటింగ్ చేస్తున్నాను, అది ఇవాళ దొరకటమని రేపు షాపును కట్టడం చేద్దామనా? ఏంటి నత్త నడకలు? ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు, వాళ్ళ బామ్మర్ది వచ్చి కాపురం పెడతాట. వాడి దగ్గరికి వెళ్ళి ఇల్లు నీది కాదు మాది, అద్దె కట్టం ఖాళీ చేయం అని చెప్పాను. అది కాదక్క, అతను మనకేమవుతాడు? నోరు మూసుకుని పద. అది కాదు, పడుకో. కళ్యాణి కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకుంటాదట, దానికి ఫీజు కట్టాలి. చిన్నది మ్యాథ్స్ లో పూర్గా ఉంది, అందుకని ట్యూషన్ పెట్టించాలి. ఈ నెల ఇంకో 1500. అసలు అతనికి మన ఇంటికి ఏంటక్క సంబంధం? చుట్టుపక్కల అంతా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు, మా స్కూల్లో కూడా మాట్లాడుకుంటున్నారు, మా క్లాస్ రూమ్ బల్ల మీద కూడా బ్యాడ్ గా రాశారు. రాస్తే చెరిపోయి, మాట్లాడితే చెవులు మూసుకో, అంతే మనం చేయగలం. 1500 కర్మ, 1500,000 తీసుకోండి. మైసూర్ మహారాజా కూతురు కదా, లండన్ పంపిస్తాను, అక్కడ చదువుకోవచ్చు. ఏంటి నాకు నువ్వు పరిచయం అయినప్పుడే ఇంకో నెల ఎక్కువ వాడుకుని వదిలేసుంటే సరిపోయేది. నా క్యారెక్టర్ అర్థం చేసుకో, అర్థమైందా? ఇచ్చింది పుచ్చుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉండండి, లేకపోతే పుచ్చు లేచిపోతాయి. రా వదలండి. పర్వాలేదులే, అబ్బో వీళ్ళు కూడా సిగ్గులు. ఏమిటో సినిమాల్లో రేపయ్యాక ఆడవాళ్ళు ఎందుకు ఏడుస్తారు, మగవాళ్ళు ఎందుకు ఏడవరు?
ముల్లెల్లి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, చినిగేది అక్కే కనుక ఉచ్చలెగిరిపోతాయి. ఆకు చిరుగుద్దే అనేది పాత మాటరా? నిప్పొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముల్లెల్లి నిప్పు మీద పడ్డా, చుర్రమనేది ముల్లెరా? ఇక మీదట రేపైన తర్వాత మగాళ్లే ఏడుస్తారు. ఓసిన చిట్టి తల్లి, ముళ్ళుకి ఫైరింగ్ అనే ఫెసిలిటీ ఉంటుంది. సగంలో అర్పినా కూడా ముళ్ళు ముల్లె. హాయ్, తీసుకోండి. ఏమిటిది? పంచదార చిలకలు. తణుకు నుండి తెప్పించా. మా ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ శుభకార్యమైనా సరే, పెళ్ళైనా శోభనమైనా, ఇవి తప్పకుండా ఉండాల్సిందే. మొన్నే మా డాడీకి సింగపూర్కి 50 చిలకలు పంపించా. అందులో మంచి 2 సెలెక్ట్ చేసి మీకు తీసుకొచ్చాను. తీసుకోండి. మీకు శుభం, చిలక్కి జయం. తీసుకోండి మీరు కూడా. థాంక్స్. అవునండి, మీకు ఈ పాటలు అవి ఎలా వస్తాయి? నాకు నచ్చింది కనపడినప్పుడు పాట దాని అంతటికదే తన్నుకుని వచ్చేస్తుందండి. ఓహో, మరి నిన్నేం కనపడిందండి? ఆగిపోయిన రైలా? కాదు, రైల్లో ఉన్న పంచదార చిలక. ఈ చిలక కాదు, ఈ చిలక, ఈ 2 చిలకలు నిన్న రైల్లో ఉన్నాయన్నమాట. ఓహో, నిన్న పాట బాగానే ఉందంటారా? బాగుందండి. బాగానే ఉందా అని? బాగానే ఉందండి. బాగానే ఉందా అని? ఓ, ఏమమ్మోయ్, బాగుందా అని నిన్నే అడుగుతున్నారు. ఏమండి, ఏంటండి ఆవిడ? నాకే అర్థం కాదు. నాకొకటి అర్థమైందండి. ఏంటి? ఆవిడ ఎవరికి అర్థం కాదని. అదే అనుకున్నాను, ఇతను ఒకటి తగిలాడు. ఉత్తరం పోస్ట్ బాక్స్ లో వేద్దామని. పోస్ట్ బాక్స్ ఇక్కడ లేదు, అక్కడ ఉంది. అది ఉత్తి ఉత్తరాలు వేసే పోస్ట్ బాక్స్, మనసు వేసే పోస్ట్ బాక్స్ ఇక్కడే ఉంది. చూడు మిస్, AK-47 ప్రేమ అనే దాని గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నేను దాని గురించి ఎప్పుడు ఆలోచించను. నేను దాని తప్ప ఇంకేది ఆలోచించను. ఏయ్, క్యా బోల్తీ తు? ఏయ్, క్యా మై బోలు? సున్ సునా. ఆతి క్యా ట్యాంకు బండు? చెప్పుతో కొడతానుండు. ఎవరైనా చూస్తున్నాడేమో చూస్తానుండు. ఇక ఇదిగో కంచో, ఆగమంటుంటే అగో వెళ్ళిపోతున్నావేంటి? కాలేజీలో చేరేటప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తూనే ఉన్నాను. ఈ సందర్భంతో మన కాలేజ్ అయిపోతుంది. ఇవాళ మన మ్యాటర్ డిసైడ్ అయిపోయి ఇప్పుడే ఇక్కడ నిలిచడమే. ఏంట్రా ఈ గోళ? ఫ్రాంక్ గా చెప్తున్నాను విను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? నీకు బ్రెయిన్ లేదు, నాకు బ్రెయిన్ ఉంది. మూడు పెళ్లాల్లో ఒక్కరికి బ్రెయిన్ ఉంటే చాలు. ఐ లైక్ యు వెరీ మచ్. కానీ నాకు నచ్చంది ఒకటి ఉంది. ఏంటి చెప్పు, పెక్ కోసేసుకోమంటావా? కాదు, ఆ జగన్ గాని వదిలే. ఆ కోతి మొక్కతో నువ్వు తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ఫ్రెండ్షిప్ మానేస్తావో అప్పుడే నీ ప్రేమ గురించి నేను ఆలోచిస్తాను. దట్స్ ఆల్. ప్రేమ కోసమా, స్నేహం కోసమా? మెగాస్టారా షారుఖ్ ఖాన్? టాటా. ఇంకా సెలవు. మీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎప్పటికి నన్ను ప్రేమించనని మనసైన మగువే చెప్పింది. ఎవరు కంచేనా? ఫ్రెండ్షిప్ కథ బెదరా, రజ్జాలు కూర కొట్టింది కూడా అడదే బెదరా. నువ్వు చెప్పారే, రాజీవ్ గాంధీని చంపింది కూడా అడదే బ్రదర్. ఫ్రెండ్షిప్ నుంచి అడగొట్టేది కూడా ఆడదేరా అలీ ఖాన్. మన ఫ్రెండ్షిప్ నుంచి ఎడగొట్టడానికి కాంచన వేసిన ప్లాన్ ఇది. నేను చెప్పినట్టు ఒక లెటర్ రాసి నోటీస్ బోర్డు మీద అంటించేవారుకో, అది నీ చుట్టూ కంచు రెక్కల కొడిలా తిరుగుతుంది. మై డియర్ స్వీట్ కాంచనా, నేను నిన్ను ప్రేమించాను. ఉండే ఒకది, మరిద్దరం కలిసి హ్యాపీగా తిరిగాం. పార్కుల్లో, సినిమా హాల్స్ లో ఈవినింగ్ స్పెండ్ చేశాం. ఎన్నో రాత్రులు లాడ్జిల్లో గడిపావు. నీ కాలేజ్ ఫీజు కట్టాను, నీకెన్నో గిఫ్ట్ కూడా కొని పెట్టాను. లాస్ట్ మంత్ నీకు కడుపు వస్తే అబ్బా, నాకదా అమ్మాయికి 5,000 ఖర్చు పెట్టి సీక్రెట్ గా అబార్షన్ కూడా నేనే చేయించాను. ఇన్ని చేశాక ఇప్పుడు నన్ను వదిలేసి వేరే డబ్బున్న NRI స్టూడెంట్ ని మరిగావా? ఇది నీకు న్యాయమేనా? ఈ లెటర్ అందరూ చదివితే
నా బాధ అర్థం చేసుకుని ఏ ఒక్క స్టూడెంట్ అయినా లెక్చరర్ అయినా ప్యూన్ అయినా ప్రిన్సిపాల్ అయినా నీకు నీకు నచ్చజెప్పి మళ్ళీ నిన్ను నాకు అప్పగిస్తారన్న ఆశతో నా ఈ ఓ పాజిటివ్ బ్లడ్ తో ఈ లెటర్ రాస్తున్నాను. ఈ లెటర్ చదివాకూడా, నీలో మార్పు రాకపోతే నువ్వు నా దారిని కాకపోతే ఈ కాలేజీలో రేపు ఈ పాటికి నేను ఉండను. నా శవం ఈ చెట్టుకు వేలాడుతుంది. ఆ చెట్టుగా కాదు, పక్క చెట్టు. ఇట్లు ఓ అభాగ్య వంచిత ప్రేమి ఏంటిది? అది ఇప్పుడు చచ్చిన పావురా. నువ్వెక్కడికి పిలిస్తే అక్కడికి కుక్కలాగా వస్తుంది, మేం పిలిచినా వస్తుంది. ఎందుకు తెలియదు, చేటంత ఉత్తరం అక్కడ వేలాడుతుంటాను, మాకు తెలియదు మరి. సార్ ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి సార్, నా ఎడ్యుకేషన్ ని పాడు చేయకండి సార్, సార్ ప్లీజ్ సార్. నీకు టీసీ ఇచ్చేస్తాను, వెళ్ళిపో. కాంచన అటువంటిది కాదు సార్, మీరంతా హార్డ్ డెసిషన్ తీసుకోకండి సార్. తీసుకోవాలమ్మా, లేకపోతే ఈ కాలేజీలన్నీ మ్యారేజ్ బ్రోకర్ ఆఫీసులు అయిపోతాయి. ఇలా వదిలేసాం అనుకో, ప్రతి వాడు రెడ్డింగ్ తో లెటర్ రాయడు, బ్లడ్ అని పేరు ఎట్టడం. మాస్టర్ ఏంటి లెటర్? సీరియస్ మ్యాటర్ లో ఉన్నావు సార్. నేనే వస్తాను. నువ్వు రాకు, ఆడంగా ఉన్నారు, నేనే వస్తాను. ఏం సార్? మీరు ఏంటయ్యా అవతల లైఫ్ ప్రాబ్లం లాగుతానండి. కాంచన చెప్పింది నిజం, తనకేం తెలీదు. ఈ ఉత్తరం రాసింది ఎవరో తెలుసా? నేను. ఎస్, ఆ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానన్నాను. నువ్వు తాగబోతే రన్నైనా నిన్ను పెళ్లి చేసుకోను అని రిఫ్యూజ్ చేసింది. నాచురల్, ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి నేను. ఎలా ఎలా? అందుకే ఎల్లర్ పని చేశాను, ఈ ఉత్తరం రాశాను. ఇట్ ఈస్ నాట్ బ్లడ్, అది నాకు తెలుసురా. దిస్ ఈస్ రెడ్డింగ్. నో తిలకం, సెంటిమెంటల్ టచ్ ఇచ్చాను సార్. ఈ చేతులు కాదు సార్, ఇది టై కాదు సార్, మీరు మీరు కాదు సార్. ఆ అమ్మాయిని మీరు ఎలాగో ఒప్పించాలి సార్, మీరే ఒప్పించాలి సార్. కాలేజ్ అంతా కలిసారా సార్ అమ్మాయిని ఒప్పించాలి సార్? మీరే సార్, మీరే ఏదో ఒకటి చేయాలి సార్, సార్ మీరే ఏదో ఒకటి చేసి ఒప్పించాలి సార్. ఎంత పని చేసావురా నువ్వు? మెక్డోల్ తాగుతావు అనుకున్నాను కానీ ఇలా జీవితాలు తాగుతావు అనుకోలేదు. ఫుల్ సార్. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే వీడికి ఇష్టమైనప్పుడు నాతో చెప్పడొచ్చు కదా, నేను ఒప్పించాను కదా, చెప్పలా? యు ఫుల్. లేదు, సీన్ త్వరగా ఫినిష్ చేయరా. నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా? ఎస్. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. రే, ఒకవేళ ఆ అమ్మాయి తాగుడు మానేయమంటే మానేస్తావా? మానేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం, ఏమంటారు? ఇప్పుడే చేద్దాం, కన్సల్ట్ చేసాం. లేకపోతే ఏం టెన్షన్ ఫీల్ అవుతుంది? ఆపండి సార్, ఆపండి. వాడితే ఒక టెన్షన్, ముహూర్తం మంచిది కదా? ముహూర్తం మంచిదే సార్, కానీ ఆ ఉత్తరాధం రాయలేదు సార్. అబద్ధం, నేనే రాశాను. నువ్వు రాయలేదు. నేనే రాశాను. నేనే రాశాను. అతను రాయలేదా? నీకెలా తెలుసు? అతను రాయలేదయ్యా మగడా. నీకెలా తెలుసు? అది భగవంతుడా, నేనే రాశాను. ఉన్నది ఒక ఉత్తరం, ఎంతమంది అలా రాశారయ్యా? తలలైన రాశారా? లేదు సార్, వారు చెప్పిన డైలాగులని వారికా సార్? నావి. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను సార్. ఈ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు సార్. ఆ అమ్మాయిని ఆ లొంగ తీసుకొని ఆలోచించే టైంలో కొందరు కోతుముక్కలు చెప్పిన మాటలు విని నేనే పనిచేశాను సార్. ఆ అమ్మాయి అన్పాపులర్ అయి నా చుట్టూ తిరుగుతాను నమ్మి నేనే ఉత్తరం రాశాను సార్. సార్, ఆ తీసేదో నాకు ఇవ్వండి. ఆ అమ్మాయి బాగా అలసిపోయింది. ఆ అమ్మాయిగా సింగిల్ టీ ఇప్పించండి సార్. టీ ఎవరికి ఇవ్వాలో, టీసీ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయాల్సింది నేను. మీరేనా సార్? నేనే. నేను వేరే వాళ్ళు అనుకున్నాను సార్. అనుకోవద్దు, నువ్వు టెన్షన్ పడకు. సారీ సార్, ఈ నిజం వీడితో చెప్పించడానికి నేను ఈ డ్రామాడాను. రే, ప్రేమంటే భూమి నుంచి పుట్టిన మొక్కలా ఉండాలి కానీ చెట్టు నుంచి తుంచిన చిగురులా ఉండకూడదురా. పెళ్లి అనేది ఇష్టాయిష్టాల మీద జరగాలి కానీ ఇలా డ్రామాల వల్ల జరిగేది కాదు. కాంచన, కాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా చెప్పు.
సార్ ఫస్ట్ పీరియడ్ అలౌ చేస్తే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం రెండు పీరియడ్ అలౌ చేస్తాను వెంటనే చేసి నాకేం టెన్షన్ తగ్గుద్ది థాంక్యూ సార్ ఆడ విద్యార్థులంతా పెళ్లి పేరంటాలు కండి హాస్టల్ మెస్ కెళ్ళి బియ్యం పసుపు కలిపి అక్షంతలు చేయండి నూనె తాడికి పసుపు కమ్ము కట్టి తాళిపట్టులు చేయండి కదలండి కదలండి కాలేజీ పెద్దలందరూ పెళ్లి పెద్దలు కండి స్టూడెంట్స్ మీ స్కౌట్ బ్యాండ్ని పెళ్లి బాజా భజంతరులు చేయండి సూరి ఈ క్షణమే ఈ కాలేజీ కళ్యాణ మండపం అవుతుంది దానికి నువ్వు పురోహితుడివి కావాలి శుభం భూయాత్ అలీ ఖాన్ నువ్వు రాసిన ఈ ఉత్తరం శుభలేఖ కావాలి నువ్వు తెలుగింటి పెళ్లి కొడుకు కావాలి తీసుకురండి పెళ్లి కూతురు బంగారు బొమ్మ రావేనే కాలేజీ పెళ్లి జరిగేనే శుక్లాంబరవరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం పగన్నవరం ధ్యాయ సర్వ విఘ్నోపజంతే కాలేజీలో హిస్టరీ చదవటం కదా ఆ హిస్టరీ చేశావు థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ గోలి గోత్రోద్భవస్య ఆలి నామధేయస్య ముక్కు పట్టుకో నాది కదా నిధి ఓం ధ్రువం దరాజ తల్లి పట్టుకో వరుణం ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం ఇంద్రస్థాగ్ని తల్లి కట్టు రాజం ధారాజం ధ్రువం ఇక్కడ కదా అక్కడ కదా అక్కడ ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే వద్నామి శుభగే త్వం జీవం శరదాం శతం స్కౌట్ బ్యాండ్ స్కౌట్ బ్యాండ్ అక్షిత్రేండి అక్షిత్రేండి కంగ్రాట్స్ కాలేజీలో సైకిల్ చేసే వాళ్ళని చూసాం కానీ ఇలా పెళ్లిళ్ళు చేసే వాళ్ళని చూడలేదయ్యా థ్యాంక్ యూ అండి ఒకసారి పట్టుకోండి ఇప్పుడు వస్తాను ఈ బ్యాలెన్స్ ఉంచాడేంటి అంటే ఈ కాలేజీలో ఇంకో పెళ్లి ఏదో జరగబోతుంది అన్నమాట హలో పెళ్లి పెద్ద గారు మీ పుణ్యం ఊరికే పొదులేండి మీకు నచ్చిన అమ్మాయితోనే మీ పెళ్లి కూడా జరుగుతుంది ఈ రోజు రాత్రి మా గెస్ట్ హౌస్ లో కానికి కాంచనికి 6 గంటలకు రిసెప్షన్ 11 గంటలకు ఫస్ట్ నైట్ 12 గంటలకు వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఓన్లీ సెలెక్టెడ్ స్టూడెంట్స్ మీ ఇద్దరిని కూడా సెలెక్ట్ చేశాను తప్పకుండా రావాలి ఏమండి మీరు కూడా తప్పకుండా రావాలి నేను రాను అయ్యో బాబు అదేంటండి అలా వెళ్ళిపోతుంది రమ్మన్నాం అంతే కదా ఏమండి ఆవిడ కూడా తీసుకురండి రానని మొహం మీదే చెప్పేసింది కదా ఇక రాదు మీరు వెళ్ళి ఎలాగైనా ఒప్పించి తీసుకురండి అది రాననుకుంటే ఎవరు ఒప్పించినా రాదండి ఎలాగైనా తీసుకురండి చూడండి నేను వస్తాను దాని గొడవ నాకు పెట్టకండి ఆవిడ కూడా వస్తే బాగుంటుంది సరే నేను కూడా రాను మీరండి ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందని ఆవిడ రాదు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి డిసప్పాయింట్ అవుతారు అబ్బే అది కాదండి ఆవిడ రాదు రాదంటే అర్థం చేసుకోరే ఇంకో హాఫ్ అన్ అవర్ లో మొత్తం రిసెప్షన్ అయిపోతుంది ఆ తర్వాత నువ్వు నేను ఏ ఈ రోజు ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలా అదే కుదరదు నేను బాగా టైర్డ్ అయిపోయాను మార్నింగ్ నుంచి ప్రిపేర్ అయిపోయాను నా వల్ల కాదు కాదర్ గారు కూడా ఏదో ఈ పేపర్ లో రాసి ఇచ్చాడు ఇక చూసుకో ఏడ్చాడు అవును ఆ నోటీస్ బోర్డు లో లెటర్ నువ్వు రాసారా అది రేపు చెప్తాను లోపల రండి ఆగండి ఇంకా టైం ఉంది 11:05 ముహూర్తం ఈరే నెక్స్ట్ ఇయర్ ఈరే ఈరే సరేలే వెళ్ళి పని చూసుకో శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ పెళ్ళైంది కదా అని 24 గంటలు అటాచ్మెంట్ లో ఉండిపోకుండా అకౌంటెన్సీ కూడా తరవండి మీ ఇద్దరికి హాస్టల్లో ఫ్యామిలీ రూమ్ అలాట్ చేశాను వర్ధిల్లండి మన పెళ్లి కొడుకు ముస్లిం కదండి అందుకే దమ్కా బిర్యానీ చేయించాడు నువ్వు బ్రాహ్మణుడు కదా బిర్యానీ అంటే అలా తోసేస్తావు నాన్ వెజ్ తినేటప్పుడు మాస్టారు జంధ్యం తీసేస్తా దోషంరా అమ్మాయి ఏమో హిందూ అబ్బాయి ఏమో ముస్లిం బిర్యానీలో పులిహారు కలుపుకో తిన్నారనుకో దోష పోతుందట టేస్ట్ ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉందండి ఇది మేక ఇది కోడి ఇది గుడ్డు మీరు నాన్ వెజిటేరియన్స్ కాబట్టి ఇది మేక కోడి గుడ్డు అని భేదాలు ఉంటాయి మేమైతే వెజిటేరియన్స్ కాబట్టి ఈ గుడ్డు నుంచి గాడిద గుడ్డు దాకా మాకంతా నావిస్తేనే మాస్టర్ మీరు స్వచ్ఛమైన బ్రాహ్మణులు కదా మాకు జన్యం ఉంది మేము తీసేయగలం ఇదిగో మిడ్ నైట్ మసాలా చెప్తా విను
ఇవన్నీ నాకు తెలిసే సినిమాలు చూశాను లైట్ ఆర్పేశాను తర్వాత ఏం చేయాలో చెప్పు ఆర్పేస్తావే నీకన్నీ తొందరే ఇదిగో వాడు గోగ్గాని ఓ ఐస్ అయిపోమాక మొదటి రాత్రి మొగుణ్ణి ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి నాటు వెయ్యాలి ఒరే కాన్ జుట్టు పోలిగా తలుపెయ్యగానే పాలు తాగేక మూతి కాలిపోగలదు ఈ రాత్రంతా దాన్ని పువ్వులా చూసుకుంటే బ్రతుకంతా పువ్వులా ఉంటుంది ముళ్ళులా చూసుకున్నావు అనుకో బెడిసి కొట్టి నీకు రాత్రే ఉండదు మొదటి రాత్రి అంటే ఓ లవలవలాడిపోవడం కాదు వెనక ముందు ఆలోచించుకుని కోడి కూసే వేళకి మొగుడు పెళ్ళాలు ఒకటే కోడి కుయ్యాలి వెళ్ళి బిర్యానీ తిను చెప్పే గాని చాలా నీకు అన్ని పరాసికాలి రండి అన్నట్టుగానే మీరు ఒక్కరే వచ్చారు ఆడవాళ్ళు అనిపించుకున్నారు గ్రేట్ పదండి పదండి దయచేయండి రండి అనుకున్నానా ఏనాడైనా అపురూపంగా చూస్తూ ఉన్నా కాలాన్ని ఖైదు చేసే ఈ క్షణాన నాలో కాళిదాసే ఉండి ఉన్నా కలలాంటి నిజం చూసే వేళా ఏ మాట తోచక కలవరపడిపోడా అనుకున్నానా ఏనాడైనా అపురూపంగా చూస్తున్నా ఇది పిచ్చుక లేవరా చాలా పవర్ఫుల్ ఎర్రగొట్టు మొదటిసారి నా మది మేలు కొలుపు విన్నది ప్రభాతాల కాంతి నిదాన్నది ప్రతి ఏటావు పుట్టిన రోజు వయసే లెక్కేసింది ఇదిగో ఇప్పుడు పుత్తడి కిరణం మనసుకు పురుడోసింది పేరే పెట్టని వేరే జన్మిది అనుకున్నానా ఏనాడైనా అపురూపంగా చూస్తున్నా ఏంటండి పువ్వులు అంత వింతగా చూస్తున్నారు దీనికి సన్నజాజులు అంటే ప్రాణం మరి ఇంకా చెప్పరే కొత్త తెల్ల కాగితం ఇన్ని నాళ్ళ జీవితం తనే వ్రాసుకున్న దేశాశ్వతం కథలు ఇప్పటి వరకు ఎప్పుడూ ఎరగని హృదయం తన పేరే తొలి శ్రీకారంగా చుట్టిన ఈ శుభ సమయం చెలికే అంకితం చెలిమే సంతకం అనుకున్నానా ఏనాడైనా అపురూపంగా చూస్తూ ఉన్నా కాలాన్ని ఖైదు చేసే తీక్షణాన కాళిదాసే ఉంది ఉన్నా కలలాంటి నిజం చూసే వేళా ఏ మాట తోచక కలవర పడిపోడా అనుకున్నానా ఏనాడైనా అపురూపంగా
ఏంటి తాలచ్యం? రాత్రి లేటుగా రావడం కూడా మొదలు పెట్టావా? అడిగేవాళ్ళు ఎవరు లేరనా? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? అది కాదక్క, మా ఫ్రెండ్స్ కనుక్కోకుండా కాలేజీలో పెళ్లి జరిగింది. చిన్న రిసెప్షన్ పార్టీ పెట్టారు, బాగోదు కదా అని వెళ్ళొచ్చాను. పెడతావమ్మా, పెడతావు. అడిగేవాళ్ళు లేకపోతే ఎన్ని ఊరేగింపులకైనా వెళతావు. ఏముందక్క, ఏముంది? ఏమీ లేదు. ఆ రోజు నేను టీవీ యాంకర్ గా ఉన్నప్పుడు ఒక మగాడు నాకు పరిచయం అయి నాతో చనువుగా మాట్లాడుతుంటే ఇందులో ఏముందిలే అనుకున్నాను. నీలాగా అక్క, అతనితో కలిసి సినిమాలకి షికార్లకి ఈ అమ్మాయి తిరుగుతుందేంటి అని అందరూ అనుకుంటుంటే ఇందులో ఏముందిలే అనుకున్నాను. ఒకరోజు ఫైవ్ స్టార్ హోటల్లో అతను పార్టీ ఇచ్చినప్పుడు ఆ రూమ్ లో మేమిద్దరమే మిగిలిపోయాం. ఆ రాత్రి నా జీవితంలో సిగ్గుతో తలవంచుకునే రాత్రిగా మిగిలిపోయింది. ఆ రోజు రాత్రి అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడు నా మొహం నాకే దిగులుగా కనబడింది. ఇందులో ఏముందిలే అనుకున్నాను. పెళ్లిదాకా వచ్చి పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు అతనికి ఇదివరకు పెళ్ళయిందని, ఇద్దరు పిల్లలున్నారని, ఓ కాపురం కూడా ఉందని తెలిసాక ఇందులో ఏముందిలే అని అనుకోలేకపోయాను. చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు నాకు ఇద్దరు చెల్లెళ్ళున్నారని గుర్తొచ్చింది. మీకోసం బ్రతకాలనుకున్నాను, కానీ మీరు కూడా జీవితాన్ని ఇందులో ఏముందిలే అని అనుకుంటే నా బ్రతుకు అర్థం ఉండదు. అక్క, ఎన్నిసార్లు చెప్తా, నీ జీవితంలో జరిగింది మా గుండెల్లో ఎప్పుడూ గుర్తుంటుంది. నవ్వడాలు, వేళాకోళాలు, షికార్లు, ప్రేమలు ఎప్పుడూ నా జీవితంలోకి తొంగి చూడవు, చూడనివ్వను. గుడ్ మార్నింగ్ సరోజ. గుడ్ మార్నింగ్. ఏంటి సోలోగా వస్తున్నారు, మీ ఫ్రెండ్ ఏది? ఏ, ఆవిడ లేకపోతే మేము కనపడవా? మేము ఆవిడ కోసమే వెతుకుతున్నామండి. ఈ రోజు జనవరి 2nd తెలుసా? అయితే అయితే ఆయన అంతేలిగ్గానేశారేంటండి? బరువుగా ఎందుకు అనాలండి? ఈ రోజు మీ ఫ్రెండ్ కళ్యాణి పుట్టినరోజు అండి. ఏంటి, ఈ రోజు కళ్యాణి పుట్టినరోజా? ఎస్, జనవరి 2nd 1979 ఉదయం 7:32 పుష్యమైన నక్షత్రం వృషభ రాశి కర్కాటక లగ్నం. ఆహా, దాని బెస్ట్ ఫ్రెండ్ ని నాకు తెలియని దాని బయోడేటా మీకెలా తెలిసిందండి? కాలేజీ టీసీలో డేట్ వెరిఫై చేశాం, అయినా బయోడేటాలు బోగట్టాలు ఫ్రెండ్స్ కనిపెట్టలేరు. లవర్స్ కనిపెడతారా? అలా అని నేను అన్నానా? అన్ని మీరే అనేసుకుని సరిపోతుందా? ఇదిగోండి ఈ వాచ్ తీసుకెళ్లి మీరిచ్చినట్టుగా కళ్యాణికి ఇవ్వండి. వాచా? అమ్మో, దానికి వాచ్ అంటే అస్సలు పడదు. వాచ్ అని చూస్తే తోక తొక్కిన పావులా లేస్తుంది. ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరైతే మీ ఫ్రెండ్ కళ్యాణి మనసుకు అర్థాలు 1000. మీరు ఇచ్చేయండి. తీసుకోదండి. అబ్బా, మీరు ఇవ్వండి. తీసుకుంటుంది తీసుకుంటుంది, కానీ విసిరు కొడుతుంది, ముక్కలవుతుంది. ఓ పని చేయండి, తీసుకుంటే వాచిని కళ్యాణికి ఇవ్వండి, విసిరు కొడితే ముక్కలు నాకు ఇవ్వండి. మీరు వెళ్ళండి. మీ మధ్య నన్ను చంపుతున్నారేంటండి? అప్పుడు మేఘ సందేశం, ఇప్పుడు సర్వ సందేశం. మీరు ఎలా చెప్తాను, వెళ్ళండి. ఏ కంచు, హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఓకే, బట్ హీ ఇస్ లిటిల్ బిట్ వరీడ్ మ్యాన్. ఏయ్, డోంట్ బి హార్ష్. హాయ్ కళ్యాణి, హ్యాపీ బర్త్డే. బర్త్డేనా? మెనీ మెనీ హ్యాపీ రీజన్స్ ఆఫ్ ది డే. అదేంటి, ఇవాళ నీ బర్త్డే మాకు ఎవరికి చెప్పలేదు? ఏమి, నా బర్త్డే అని నేను ఎవరికి చెప్పలేదు. నీకెలా తెలిసింది? తెలుసుకున్న వాళ్ళు చెప్తే తెలిసింది. ఎవరే? ఎవరైతే ఏం గానీ, మా రిలేటివ్ ఒకరు సింగపూర్ నుంచి వాచ్ తీసుకొచ్చారు. ఈ రోజు నీకు ప్రజెంట్ చేద్దామని తెచ్చాను. నీకు ఇష్టమైతేనే తీసుకో, తీసుకోని విసిరేకే. ఏమి, ఇది నిజంగా నాకు ఇస్తున్నావా? నాకేనా ఇది? మళ్ళీ తీసుకో కదా. వాచి అంటే అసహించుకుంటానని నన్ను ఏడిపించడానికి ఇవ్వడం లేదు కదా. ఇది నేను నిజంగా తీసుకోవచ్చా? నాకేనా? అవును, నీకు వాచ్ అంటే ఇష్టం ఉండదు కదా. ఇప్పుడేంటి ఇంత సంబరపడిపోతున్నావు? ఇష్టం లేక కాదే, నాకు అందని వాటిని, నా స్తోమతకి దొరకని వాటిని అసహించుకోవడం అలవాటు చేసుకున్నాను. ఎవరి పేరు మీద అర్చన చేయించమంటావమ్మా? ఆయన పేరు మీద చేయించండి. ఆయన రక స్వామి, స్వామి ఆయన పేరు మీద అర్చన చేయించండి. శాంతాకారం భుజన చేయడం పట్టున అహంకరేషన్. హారతి తీసుకోమ్మా, హారతి తీసుకో బాబు.
ఎంత వెళ్ళాలని ఉన్నా వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఈ దీపాన్ని ఆ వెలుగుని రాక వెళ్దాం, తొందరగా ఇంటికి వెళ్ళకపోతే పెద్దకు తిడుతుంది. వాడే చూసుకోండి. ఏంట్రా అమెరికా సింబల్ ఉంది, ఫారెన్ బండే? లోకల్ సెకండ్ హ్యాండ్ బండి. గురుగారు ఏంటి మా ఏరియాకి వచ్చారు, పాట కచ్చారేమైనా ఉందా? దేనికైతే మీకు ఎందుకయ్యా, దిగండి. దిగకపోతే అరే నువ్వు వెళ్ళాలంటే రావటం నీ ఇష్టం, పోవటం నీ ఇష్టమేనా? హలో, ఇప్పుడేగా అర్చనైంది. హారతి ఇచ్చే టైంకి ఇంకా మంచి మంచి ఫిగర్స్ వస్తారు, వాళ్ళు కూడా బీట్ వేసుకుందో గానీ కాసేపు ఉండు గురు. ఏయ్ టూ మచ్ మాట్లాడకండి, దిగండి. పెద్ద మనుషులు అడుగుతుంటే సమాధానం చెప్పుకోండి సార్. ఈ ఏరియా అమ్మాయిలకు బీట్ వేయడానికి వచ్చావా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మా వాళ్ళ మీద చేసేసుకుంటావా? నీకెంత ధైర్యంగా మా ఏరియాకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? చంపేస్తాను. స్టూడెంట్ కొండవా, ఎవరైతే నీకేట్రా కళ్యాణ్కి వాచిస్తాడ్రా, వాచి కళ్యాణ్కి ఈరోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు, రేపు చైన్ ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. ఎంత ఊరుండగా నువ్వు రంకు తేడానికి దొరికాడు. మీరు దీని ఉంచుకొని మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నాడే ఆ సచ్చినాడు, ఆరండాల ఆదిరెడ్డి పెళ్ళాది, ఊర్ల నంబిరెడ్డి చెల్లెల్ని, రాయలసీమ ఆడపడుతుంది దీనిలాగా. మరి ఎదుగు మాట్లాడు, నీకు మర్యాద ఏమిటి? అయినా దాని అలా ఉంచు, నువ్వు చదువుకున్న దానివే కదా, నీకైనా సిగ్గులద్దా ఉండక్కర్లేదు, నువ్వైనా దానికి చెప్పొచ్చుగా, నువ్వు కూడా దాంతో పాటేనా? ఏటమ్మా అలా చూస్తున్నారు, మీరందరూ మొగుళ్ళతో సంసారాలు చేస్తున్నారు కదా, వీళ్ళకి స్థానికొంప పెట్టుకొని అందరి మొగుళ్ళు వేసేసుకొని అందరి తాపురాలు తోచేసుకొని వ్యభిచారం చేస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు చోద్యం చూస్తున్నారా? ఆడు చెప్పినట్టు బట్టలు చేసుకోండి కానీ ఆడికి ఇలాంటి వాళ్ళ దగ్గర పక్కలేయకండి, ఏకేస్తాను. ఇదిగో ఎక్కువ మాట్లాడకండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వెళ్తాను, రాయలసీమ ఛాలెంజ్ చెప్తున్నానే. ఇదిగో ఇక మీద వారు గాని మీ ఇంటి చుట్టుపక్కల వచ్చినట్టు తెలిసిందో మా అన్నయ్య నంబిరెడ్డితో చెప్పి మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను? ఏమనుకుంటున్నారు? జాగ్రత్త, మీ బతుకులు చెడా, మీ జిమ్మడి పోరు, మీ కొంపలు తగడి పోరు, మీరు చాలా మీరు నాశనం అయిపోను. నాతోనే పెట్టుకుంటారా? నా సంగతి ఏందో వీళ్ళకి తెలియదు. మిమ్మల్ని మా అన్నతో చెప్పి ఏమనుకుంటున్నారు?
ఏంటో రోడ్డు మీద బతుకులైపోయి నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నావు. అక్క, ఒక్కరోజు చస్తే ఏడవాలి గాని రోజు చచ్చే చౌకి ఏడుపెందుకక్క, అలవాటైపోయింది. కళ్యాణికి ఈరోజు వాచి ఇచ్చి కుడికి రప్పించుకున్నావు, రేపు చైల్ ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. కాలేజ్కి రావడం లేదనే కదూ? ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? సాయంత్రం నేను వెళ్ళి చూసొస్తాలే. నేను చూస్తామని చెప్పానా? చూసొస్తానులేవి, నువ్వు భలే దానివి. కాలేజ్ టీవీ ప్రత్యేక వార్తాంశాలు. చదువుతున్నది పేళ్ల పాపాన చిలువలు పొలవులుగా అల్లుకుపోతున్నా మన కాలేజీ హీరోయిన్ కళ్యాణి కుటుంబ వంశ వృక్ష చరిత్ర. మన కళ్యాణి ప్రేమ కథలో కొత్త మలుపు. ఆమె శీలం శీలంగానే ఉందా, సింగపూర్కి అమ్ముడైపోయిందా అని కాలేజ్ అధిష్టాన వర్గంలో కలవరం. వివరాలు ఇప్పటికే 82 మంటలు చేసి త్వరలోనే ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్న ప్రముఖ రౌడీ సీటర్ ఆదిరెడ్డికి కళ్యాణ్ వాళ్ళ అక్క సెటప్ అయిన సంగతి టీవీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఆయన సంపాదనలో 40% కళ్యాణి అక్కకి, 50% అసలు ఫ్యామిలీకి. ఈ డిస్ప్యూట్ లో అసలు ఫ్యామిలీ వచ్చి కళ్యాణిని, కళ్యాణి అక్కని, కళ్యాణి చెల్లెల్ని వీరబాదుడు బాదినట్టు ఇప్పుడే అంది తాజా వార్త. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సింగపూర్ రోమియోను వీరబాదులు బాదారు. అతి త్వరలో లేపేసే కార్యక్రమం కూడా ఉందని మా సంఘ అధ్యక్షుల వారు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కాదు, తిరిగి రేపు ఫైన్ ఆర్ట్స్ డేలో ఎక్కువ ప్రసారం అవుతాయి. ఇప్పుడు కాసేపు ప్రకటన. అక్క, కళ్యాణి ఎప్పుడు నిగిరిగిలాడుతూ ఉంటుంది ఎందుకే? ఏముందమ్మా, అది డైలీ సింగపూర్ సోపునే వాడుతుంది. రేపే విడుదల. అక్క చెల్లెలు నటించిన సింగపూర్ కాపురం. ఏంట్రా ఈరోజు ముందుకు బ్రేక్ ఇచ్చినట్టున్నా? లివర్ కొంచెం ఓవర్ యాక్ట్ అయిందట, 2 డేస్ రెస్ట్ ఇమ్మన్నారు డాక్టర్. రే మళ్ళీ తాగుతున్నా ఏంట్రా? 2 డేస్ కదా, ఈరోజు 3rd డే. సరే కానీ హెల్త్ జాగ్రత్త. రే నువ్వు జాగ్రత్త. హలో. హాయ్. ఈరోజు ట్రైన్ 1 గంట లేట్ అయింది కదూ, ఫస్ట్ పీరియడ్ పోతున్నామో? ఏంటి 3 రోజుల నుంచి కాలేజ్ కి రావడం లేదు? మీ వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు, ఏమైంది? ఏదో చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఏదో రెండు జరిగిపోయింది, తీసుకోండి. ఏంటి? సన్నజాజి పూలు, మీ ఫ్రెండ్ కి ఇష్టం కదా. ఈ 3 రోజుల నుంచి ఒక్క పువ్వు కూడా కొయ్యకుండా నేనే స్వయంగా కోసి తీసుకొచ్చాను, తీసుకోండి. ఇంకా ఎందుకీ మూగునము, తీసుకో. ఏంటే పువ్వులు అలా విసిరేశావు? నేను విసిరేసింది పువ్వుల్ని కాదు, ఈ బతుక్కి పువ్వులు సింగారించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కున్నానా? నాకేంటే హింస? దేనికంటే నాకు సహాయం చేయమను. నేను చావులని పెరిగిదాన్ని వాళ్ళ చేతులతోనే. నన్ను రైలు కింద పడేయమనవే, పడేయమను. మౌనమెందుకే కోయిల, మౌనమెందుకే కోయిల, మనసుకెందుకే సంకెల, మంచు మంటలో మరిగావా, మధుర గానమే మరిచావా, నా తోకలో స్వరమై పూయవా. మౌనమెందుకే కోయిల, మనసుకెందుకే సంకెల. Thank you.
మార్చుకోకు మొలక నవ్వులు తుంచేయకు వెలుగు చూసి బెదిరిపోకు తలపు దారులు మూసేయకు మమతల మధురిమ చేదు చేదని ప్రణయ రాగమేది ననకు మనసుకు కదలిక లేదు లేదని మోడు కొమ్మవై నిలబడకు ప్రాయమే మౌనమెందుకే కోయిల మనసుకెందుకే సంకెల కోవెల కొలువు నేనవెదేవేరిగా కన్నె బువ్వ ఎండమావుల వెనక తిరుగుతూ వేసారక పలపులు పరచిన మల్లె కావిలు తేనె పల్లవే వినబడక మలుపులు తెలియని ముళ్ళ తోవలు తెగిన చరణమై తడబడక మౌనమెందుకే కోయిల మనసుకెందుకే సంకెల మంచు మంటలో మరిగావా మధుర గానమే మరిచావా నా తోటలో స్వరమై పూయవా నా పాటలో పదమై సాగవా ఆగు నిన్నే కళ్యాణి వెళ్ళు వెళ్ళు ఎందుకాగా ఎంతకాలం ఇలా పాదరసంలో పరిగెడతావు నీ మనసు చుట్టూ ఎందుకు గిరికీసుకుంటావు నీ మాటకి నీ నవ్వుకి నీ కోపానికి నీ మౌనానికి అర్థం నీకనే తెలుసా గుండెల్లో నవ్వుని ముఖం మీద అసహ్యం ఎందుకు మార్చుకుంటావు గుప్పిట్లో సూర్యుడైన దాయగలమేమో కానీ గుండెల్లో ప్రేమను మాత్రం దాయలేవు కళ్యాణి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నిజం కాదని నువ్వు ఎంత నాటకవాడినా అవునని అంతరాత్మకు తెలుసు వస్తావు ఏదో ఒకరోజు నా దగ్గరికి వస్తావు నన్ను వెతుక్కుంటూ వస్తావు గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వస్తావు ఏడుస్తావు నీ మూర్ఖత్వానికి తల బాదుకుని ఆ రోజు ఏడుస్తావు వస్తావు చూడండి దానికి మురళి పెళ్లి మహాబలిపురం రాసిపెట్టిందన్నమాట రండి ఏంటి పెళ్లి కూతురు తీసుకురామంటే మీరు మాత్రం వచ్చారు ఆ పొద్దు నుంచి పటాసాకి తలపట్టేసింది రే నువ్వన్నా వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురా బాబు కళ్యాణి గెస్ట్ హౌస్ లో లేదు ఊరెళ్ళిపోయిందట అవును మధ్యాహ్నమే రూమ్ వెకేట్ చేసేసిందట గెస్ట్ హౌస్ లో చెప్పారు రే మీరేంట డల్ అయిపోయారు నాకు ఇవన్నీ మావులేరా నాకేం కొత్త కాదు బి ఎంజాయ్రా కమాన్ ఎంజాయ్రా నిలువున నలుగుతూ సుధలను చిలుకుతూ మదనము జరిగినది అమృత కలశము కడలిని విడిచి గగనము చేరినది పాల గుండెలో జ్వాల రేపిన తీపి జ్ఞాపకం కంటి నీటితో ఆర్పలేని మంటైన జీవితం మసైపోయినా మరలి రాదురా మాయమైన పంచదార చిలక నిట్టూరుకులేనా ఊపిరని నడిరాతులేనా
తలరా తలని శాసించిన మోహిని తాను అని ఈ జన్మకి చేరువ కాను అని తను కరిగిపోయిన పంచదార చిలక ఏంటే చెప్పకుండా వచ్చేసావు? నిన్నే అడిగేది, మనం అనుకున్నది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి, ఎందుకు ఇలా వచ్చేసావు? అన్ని మీరనుకుంటే సరిపోతుందా? నా నిర్ణయంతో పనిలేదా? నువ్వు సరే అని అక్కగా పెళ్లి ఏర్పాట్లు చేసావు. పెళ్ళంటే సమ్మర్ క్యాంప్ లో ఆడుకునే గేమ్ కాదు. నా వెనక మా అక్కుంది, చెల్లుంది, అందుకే వచ్చేసాను. ఏమే ఇంత అనుకున్నాక నువ్వు ఇలా చేస్తే అతనేమైపోవాలి? ఏమైపోతాడు, ఏం చేస్తాడు, ఎలా బ్రతుకుతాడని నన్ను సంజయ్ అడుగుతారేంటి? అతనికి ఏమైతే నాకేంటి సంబంధం? నీ మనసులో ఏమైనా ఉంటే అప్పుడే చెప్పాల్సింది. ఎందుకే అవునని ఒప్పుకున్నావు? నేనవునలేదు, మీరే నన్ను బలవంతంగా ఒప్పించారు. ఎందుకే అతని జీవితంతో ఆటలాడతావు? అతనితో ఆటలాడే అవసరం నాకేంటి? ఏమే నువ్వు మారుతావు, అతన్ని అర్థం చేసుకుంటావు అనుకున్నా గానీ ఇలా పిశాచం అయిపోతావు అనుకోలేదు. అవును, నేను పిశాచిని, రాక్షసిని, రాతి మనిషిని. నా పక్కనుంటే జీవితాలు ఎడారులైపోతాయి, నా గురించి ఆలోచిస్తే నాశనం అయిపోతారు, సుఖం ఉండదు, శాంతి ఉండదు. అక్క, నాతో ఎవరు మాట్లాడకండి, స్నేహం చేయకండి, దూరంగా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమే ఆ పిచ్చివాడు మురళి నిన్ను మనసారా ప్రేమించాడు కాబట్టి అర్థం కాని నీ మనసులో ఇంకా ప్రేమను వెతుకుతున్నాడు. నువ్వింతన్నాక జీవితంలో ఇంకెప్పుడు మేము నీతో మాట్లాడ. పోలీస్ స్టేషన్ లో నా పేరు ఎందుకు చెప్పావు? ఎందుకు చెప్పావు? ఇంకెవరి పేరు చెప్పను, నేను ఇక్కడ వ్యభిచారం చేస్తున్నానని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, అందుకే చెప్పాను. తీసుకెళ్తే నోరు మూసుకుని పోలీస్ స్టేషన్ లో పడి ఉండాలి. ఏ ఒక రాత్రి పోలీస్ స్టేషన్ ఉంటే అరిగిపోతావా? మరణాడు వీడించుకుని దానివో వాడించుకుని దానివో చెప్పి ఫైన్ కట్టి ఏదో మేనేజ్ చేసి తీసుకొచ్చేవాడిని. ఏంటండి ఏంటండి మీరు మాట్లాడేది? ఏంటి ఏంటి ఎదురిస్తున్నావు? ఏ నీకనే వదిలేదా? నువ్వు ఇంట్లో నేర్చావుగా, ఇలా జరిగిందని నువ్వైనా నాకు ఫోన్ చేసి చెప్పచ్చు చెప్పచ్చు కదా. చిన్నక్క ఊర్లో లేదు, తనకేం తెలీదు, ఇలా జరిగిందని నేను హోటల్ ఫోన్ చేసి చెప్తే వచ్చింది. ఎక్కడికి వెళ్ళా? కాలేజ్ క్యాంప్ కి వెళ్ళాను. తినడానికి తినలేదు కానీ క్యాంప్ కావాల్సి వచ్చిందా? అయినా మీరేంట్రా, రెండు రోజులు ఊర్లో లేకపోతే సరిగ్గా చూసుకోవడం తెలీదు, ఏం చేస్తున్నారా మీరు? అన్పాపులర్ చేయడానికి ఎంత ఓపెన్ లెటర్ చేశాడన్నా? దీనికి తోడు ఆవిడ పోలీస్ స్టేషన్ మీ పేరు చెప్పి మొత్తం ఖరాబ్ చేసింది. అవును, దీనికి అంతటికి కారణం ఇదే. జాగ్రత్త, ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను, హద్దు మీరేరో ముక్కలైపోతారు, జాగ్రత్త. ఆకలిస్తుందా? నాకే తినాలనిపించట్లేదు. ఎన్ని రోజులు ఎందుకు అశ్రద్ధ చేశారు? జాండీస్ చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. అయ్యి బాబు కావట్లే, ఎలా తీసుకెళ్ళమంటారా? ఎల్లాగిల్లా కాదు, వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి. నాకు హాస్పిటల్ అంటే పడదు. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. జాండీస్ కి తోడు రిబ్బోన్స్ మధ్య అలర్జీ కూడా ఫామ్ అయింది, అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. ఆపరేషనే? వెంటనే వాళ్ళ పేరెంట్స్ కబురు పెట్టండి. అయ్యి బాబోయ్ పెద్దోళ్ళు అంటున్నారు, ఆపరేషన్ అంటారు, నాకేంటో భయంగా ఉంది. నీతో ఒక మాట మాట్లాడాలి.
ఆఖరి మాట. ఏంటి కర్మ ఇలా వచ్చాడు? ఏంటి నేను అందరికీ వీధి బొమ్మలా కనిపిస్తున్నానా? ఏమే అతని వెళ్ళి బొమ్మ చెప్పు, చెప్పవే చెప్పు. పెడతాను, కానీ నా ప్రశ్నకి నీ సమాధానం కావాలి. నా బ్రతికే ఒక ప్రశ్న, ఇంకొకళ్ళ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. అసలే నిప్పుల మీద బ్రతుకుతున్న బ్రతుకులు మనవి, ఇంకా వాటిని రాజేసి మంటలు రేపొద్దని చెప్పవే. ఇలా అర్ధరాత్రులు వచ్చింది మనల్ని నలుగురు ముందు అభాండాల పాలు చేయడానికా? వెళ్ళిపోమ్మను, వెళ్ళిపోమ్మనవే చెప్పు. ఏంటి అక్కడ ఏంటి ఎదురు చెప్పడైంది? తొట్లో చూసేనేమీ లేదు, బయట అనుకుంటాను. నేనంటే నీకు ఇష్టం లేదా? అది చెప్పు, చెప్పు. ఏంట్రా ఏదో మూవ్మెంట్ కనపడుతుంది. ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది, ఏంటో అర్థం కావట్లా, అదే చూస్తున్నావు. అలర్ట్ గా ఉండండి. ఏమీ లేదు, కుక్కలు వస్తున్నాయి. ఇదంతా అంబియంట్ గన్ మూవ్మెంట్ లో ఉంది, అటాక్ చేస్తే వేసేయండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. జాగ్రత్త. వెళ్ళిపోమని చెప్పవే. వెళ్ళిపోతాను, నేను నిర్ణయం చెప్పు, వెంటనే చెప్పాలి. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పి తీరాలి, తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తానండి. దేవుడు మీదండి, వెళ్ళండి. తెల్లారేసరికి మా మధ్య ప్రశ్నలు ఉండకూడదు, సమాధానాలు ఉండకూడదు. నేను అడగడం ఉండకూడదు, తను చెప్పడం ఉండకూడదు. మా మధ్య ఏ నిర్ణయానికైనా ఇదే ఆఖరి క్షణం కావాలి. ప్రభా, అతను ఇంకొక క్షణం నా ముందుంటే నేను ప్రాణాలతో ఉండను. ఇదే నా ఆఖరి మాట, ఆఖరి సమాధానం. వెళ్ళిపోమను, వెళ్ళిపోండి. లేకపోతే పక్క అన్నంత పని చేస్తుంది, మీకు దండం పెడతానండి. వెళ్ళండి ప్లీజ్. గ్రేట్ పూర్కురాలివి. ఓకే, గుడ్ బై. గగనానికి ఈ నేలకి విడిపోయి బంధాలు వేయాలని కలలుగానే ఈ కళ్ళు కడుతున్నాయి అందాల హరివిల్లు. ఊపిరిలో ఊపెనలు ఊపేస్తుంటే ఆగే నా పొదరిల్లు. ఏ దైవము లేని గుడిలోన ఈ పూజ నీ కోసమా శూన్యమా? సముద్రాన ఈత నరకమి గుండె కోత. బ్రతుకే బరువై నిదరే కరువై సాగే యాత్రలో అయ్యప్ప
శాస్త్రి పేరు ట్రై చే కూర్చొని ఎగ్జామ్ రాయి. డోంట్ డిస్టర్బ్ అదర్స్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎగ్జామ్ రాయవయ్యా. మురళి, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. ఆర్ యూ ఓకే? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏమో సార్, నాకు తెలీదు. మరెవరవే? నాకు తెలియదు సార్, అవి నవ్వుకావు. నీవి కాకపోతే నీ సీట్ దగ్గరికి ఎందుకు వచ్చాయి? ఏమో ఎవరో పడేసి ఉంటారు. పద ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్దాం. కమాన్, ఇవి నవే సార్. నవే, వాట్ హ్యాపెండ్ మురళి? తీసుకోండి. పర్లేదు, ఎగ్జామ్ రాయ్. అయిపోయింది సార్, మొత్తం అయిపోయింది, ఫినిష్. ఏంటి అలా చేసావు? ఇంతకు ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను రా, ఫస్ట్ క్లాస్. ఏం రాసుంటావు? కళ్యాణి 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 అంతేగా? రే, నా తలరాత బ్రహ్మ రాసినట్టే ఈ ఎగ్జామ్ తలరాత నేను రాశాను రా. రే, ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం నాకు తెలుసురా. జీవితంలో ప్రశ్నలకే జవాబులు దొరకట్లేదురా. మురళి, నేను ఏ రోజు నిన్ను స్నేహితుడిగా కూడా గౌరవించలేదు. నీకు చెడు తప్ప ఏ మంచి చేయలేదు. అయినా నా తప్పు నీ మీద ఎందుకు వేసుకున్నావు? ఎందుకు? రే, మనం ఫ్రెండ్స్ రా. నేను ఔటర్లో మూల ట్రాక్కి వెళ్ళిపోయినా చెడిపోయిన కంపార్ట్మెంట్ని, మీవి ట్రాక్ మీద ఉన్న జీవితాలు, ఆగిపోయిన వాటి ఆయుష్, నడిచేవాడికి పంచడం న్యాయం. రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాదో చిన్న రిక్వెస్ట్ రా. కళ్యాణిని ఎప్పుడు ఫీల్ అయ్యేలా చేయకే, ప్లీజ్ ప్లీజ్. నీ నిర్ణయాన్ని మార్చుకోమని మాత్రం నేను చెప్పడం లేదు. అసలు నీ నిర్ణయం ఏంటో, నీ మనసులో ఏముందో మురళి క్లారిఫై చేయి. అనవసరంగా అతను ఉక్కిరి బిక్కిరి మాత్రం చేయకో. ఒకప్పుడు వాడిని, వాడి యాక్టివిటీస్ని, వాడి గ్లామర్ని చూసి నాలాంటి వాళ్ళు ఎంతో మంది జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇవాళ వాడిని చూసి కాలేజ్ అంతా జారిపడుతుంది. నిన్ను జారిపడమని అంటాం లేదు, చెప్పమంటున్నాను. ఇష్టం అయితే ఇష్టం ఉందని చెప్పు, లేదా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నిన్ను ప్రేమించట్లేదు, నా మొహం చూడకు అని చెప్పి. అంతేగాని నీ సైలెన్స్తో వాడిని క్షణక్షణం నరకం పెట్టుకో. ఎన్నో సమస్యలకు నాలాంటి విలన్ చాలా మంది ఉంటారు, కానీ మురళి విషయంలో యు అండ్ ఓన్లీ యు ఆర్ ద విలన్. ఇది నేను మంచి వైపు ఆలోచించక చెప్పిన మొదటి మాట. ఆలోచించు. కాలేజీకి ఫేర్వెల్, నాకు ఫేర్వెల్.
ఫేర్వెల్ డే. ఈరోజు కాలేజీ ఆఖరి రోజురా. ప్లీజ్ సిట్ డౌన్, సిట్ డౌన్. డియర్ స్టూడెంట్స్, టుడే ఇస్ ద లాస్ట్ డే. ఐ మీన్ విద్యార్థులుగా మీరు, ఉపాధ్యాయులుగా మేము కలుసుకునే చివరి రోజు. ఎంతవరకు మేము చెప్పింది మీరు విన్నారు? ఈ ఒక్కరోజు మీకు మీరే చెప్పుకోండి. ఎందుకంటే రేపటి నుంచి మీరు విద్యార్థి దశ నుంచి జీవితంలో ఒక అడుగు పెడుతున్నారు. మీలో మీరు మనసు చెప్పి మాట్లాడుకోండి, అన్నీ క్లారిఫై చేసుకోండి, మనస్తత్వాలను అర్థం చేసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్ రెడ్డి గారు. ఈ సంవత్సరానికి ఇంకా మీ టెన్షన్ అయిపోయింది. ఓకే, ఆల్ ది బెస్ట్. మన డియర్ ఫ్రెండ్స్, మీలో చాలా మందిని హర్ట్ చేశాను. ఎవరైనా బాధపడుంటే ఐఎమ్ సారీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన కాలేజ్ అతి డియర్ ఫ్రెండ్స్, ఈ కాలేజీలో నేను చాలా ఫేర్వెల్ డేస్ చూశాను, కానీ ఈరోజంతా ఫేర్గా ఉండాలి. ఎవరు మాట్లాడకూడదు, నేనే మాట్లాడాలి, నేనే క్లారిఫై చేయాలి. ఎస్, ఒక ఘోష నుండి, ఒక భయంకరమైన ఉప్పెన నుంచి, మండుతున్న ఒక వల్కనో నుంచి ఒక కథ తయారు చేశాను. ఆ కథ మీ అందరికీ చెప్పాలి. ఈరోజే చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి. ఒక అందమైన తెల్ల గులాబీ పువ్వుని ఆకాశంలో ఎగిరే ఒక గువ్వ ప్రేమించింది. తన అందంతో, తన వాసనతో, కాలికి ఊగే వన్య చిన్నెలతో ఆ పువ్వు ఆ గువ్వని ఎంతగానో ఆకర్షించింది. దాని మనసును ఊపింది, ఒక్కరి బిక్కిరి చేసింది. మనసు దాచుకోలేక ఆ గువ్వ అడిగింది, గులాబీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని. ఆ తెల్ల గులాబీ ఒక విచిత్రమైన నవ్వు నవ్వి ఆ గువ్వతో అంది, ఏ రోజైతే నేను ఎర్రగా, నేనంతా ఎర్రగా మారతానో ఆ రోజు నీ ప్రేమ గురించి ఆలోచిస్తాను అని. ఆ క్షణమే ఆ గువ్వ అక్కడే ఉన్న ఒక తుమ్మముల్లికి తన గుండెను గుచ్చుకుని, నరాలు చీల్చుకుని, ఒక్కొక్క రక్తపు బుట్టుని ఆ పువ్వు మీద అభిషేకం చేసింది. గువ్వ నెత్తుటి చుక్కల్ని మింగి మింగి ఆ రక్తాన్ని తన రేకలన్నిటికీ పూసుకుని ఎరుపునే వెక్కిరించేంత ఎర్రగా మారిందా తెల్ల గులాబీ. తన రంగును చూసి మురిసిపోయింది, ఆనందపడిపోయింది, గువ్వ వైపు చూసింది. కాని అప్పటికే ఆ గువ్వ గుండె ఆగిపోయింది. ఆ గువ్వ ప్రాణాలతో లేదు, దాని ఆయువు పంచి ప్రాణాలు కాల్లో కలిసిపోయి శవంగా మారిపోయింది. ఈ కథ ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా, ఎవరికి అర్థమో వాళ్ళకి అర్థమైతే చాలు కళ్యాణి, నీకు అర్థమైతే చాలు.
నీకు ఆ రోజే చెప్పాను తన నీడ వేరైనా కూడా తట్టుకోలేని మనుషులు ఉంటారని. ఆ మనిషి మురళి ఇంకా కొన ఊపిరితో బతుకున్నాడు. గువ్వల చచ్చిపోలేదు, రాలిపోలేదు. చెప్పు, ప్రేమించనని చెప్పు, ఐ లవ్ యూ అని చెప్పు, ఇప్పుడే చెప్పు, చెప్పు కళ్యాణి. Say you love him. Say you love him. Kalyani, Kalyani, say you love him. Kalyani, say you love him. Kalyani, he's dying. Kalyani, Kalyani, Kalyani. Sudigalilo egaresina ee muga kekallo madilekalu aaningine cherenduka paatala lokala paatenduka kurise kannilu నదులన్నిటిని కడలిగా మార్చేలోగా తడబడుతూ ఈ కాళ్ళు తిరిగి తిరిగి నడకే మరిచేలోగా ఎన్ను వేధించు సవ్వడికి బదులీయవా కాలమా. ఎవరు మీరు? యాదిరెడ్డి గురించి నీకు తెలీదా? Hey, పేగులు తోడేస్తాం, జాగ్రత్త. కళ్యాణి ఫ్యామిలీ మొత్తం నా కబ్జా. నా నక్క నా సొంతం, అది నా సొంతం, దాని చెల్లెలు నా సొంతం. కాలు కింద చెప్పు లాంటిది రా కళ్యాణి. కళ్యాణిని ఎప్పుడు రమ్మంటే అప్పుడు నా పడక్కద్లోకి రావాల్సిందే. కళ్యాణ్ కళ్యాణి గురించి ఒక్కొక్క మాట మాట్లాడాలి. మిమ్మల్ని ఏమన్నాను మురళి? అలీఖాన్ అమ్మయ్యా, మిమ్మల్ని చూశాక చాలా హుషారు వచ్చిందిరా. మురళి, ఈరోజు ఎవరు ఊళ్ళకి వెళ్ళిపోతున్నారా? మీతో చెప్పేసి వెళ్దామని వచ్చా. అవునవును, ఎవరు చోటుకు వాళ్ళు వెళ్ళిపోవాలిగా. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది మురు. నిన్ను ఊరుకోబెట్టడానికి మేమంతా లేకుండా వెళ్ళిపోతున్నాను చూడు. నువ్వేమైపోతావనని భయంగా ఉంది. నీ అక్కగా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో అందరినీ నవ్వించడానికి నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి. చాలా చీట్స్. నీ ఆరోగ్యం జాగ్రత్త మురళి. రేపు నుంచి వాకింగ్, జాగింగ్, జిమ్, యోగా, స్విమ్మింగ్ ఒకటేంటి, అన్ని ఫ్రెష్ గా స్టార్ట్, ఫుల్ హెల్త్. నీకు ఉండదురా, సింగపూర్ వెళ్ళిపో, ఇవన్నీ మర్చిపోరా. నేను వెళ్తాను సింగపూర్కి రా. రే, నన్ను మర్చిపోకండే, నేనేమన్నా తప్పులు చేసింటే నన్ను క్షమించండి రా. ఓకే చీట్స్, ఓకే, వెళ్ళండి. బాయ్ బాయ్. నిన్న రాత్రి ఆదిరెడ్డి మురళిని కొట్టడానికి వెళ్ళాడంట. ఇదంతా నీ వల్లే అక్క. నువ్వు నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది. అక్క బ్రతకు గురించి భయపడి నువ్విలాగే ఆలోచిస్తూ కూర్చుంటే అతను చచ్చిపోతాడేమోనని నాకు కంగారుగా ఉందక్క. ఇదిగో అతను నీ పుట్టినరోజునిచ్చిన వాచ్. నువ్వు విసిరేస్తే నేను జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇంకా ఎంత చక్కగా పనిచేస్తుందో చూడు అతని మనసులాగా. నిర్ణయం తీసుకోక్క.
రే మురళి. రే సురి, కాలేజ్ క్లోజ్ అయింది కదా, ఎక్కడికి రా బయలుదేరా? నువ్వు ఎక్కడికి బయలుదేరావురా? కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉంది కదా, ప్రశాంతంగా నాలో నేను డిస్కస్ చేసుకుంటూ మందేద్దాం అనేకాను. రే నేను డెసిషన్ తీసుకున్నాను తెలుసా? ఏంట్రా? రేపు ఫుల్ బాడీ మెడికల్ చెకప్. పార్ట్స్ అన్ని ఓకేయా? పటాస్ బన్. ఏ పార్ట్ అయినా డ్యామేజ్ అయిందా? ఫుల్ డ్రింక్. క్యారెక్టర్ ఫినిష్. రే నేను కూడా. మురళి వీక్ ఉన్నప్పుడు బయటకు ఎందుకు వచ్చావురా? నాకేం కాలేదురా. రే మన ఫ్రెండ్స్ అందరూ ఎవరు ఉళ్ళకాళ్ళు వెళ్ళిపోయారా, ఒంటరిగా ఉందిరా. మన ఫ్రెండ్స్ అందరిని చూడాలనిపిస్తుందిరా. ఒక్కసారి చిట్టి తల్లి, అలీ ఖాన్, సరోజ, AK-47, జగన్, పేళ్ల పాపారావు, ప్రిన్సిపాల్ అందరినీ చూడాలనుందిరా. రే కళ్యాణి పేరు చెప్పలేదేనా? రే సంబంధం లేని విషయాలు నువ్వు అడగకూడదురా, తప్పు. మన కాలేజ్ క్లాస్ రూమ్, స్టాఫ్ రూమ్, ప్లే గ్రౌండ్, ఆడిటోరియం, రే ఆలికి కాంచనికి పెళ్లి చేసావే నోటీస్ బోర్డు ఒకసారి చూడాలరా. రే అవన్నీ చూడాలరా. చూస్తానా? రే ఎందుకు చూడలేరా? డెఫినెట్గా చూద్దాం, తప్పకుండా చూద్దాంరా. డోంట్ గెట్ అప్సెట్. రే ఈరోజు కాలేజ్ రీఓపెన్ కదరా. ఒకసే రీఓపెన్ ఏంట్రా? కాలేజ్కి హాలిడేస్ డిక్లేర్ చేశారు కదరా. రేపు మన కాలేజ్ ఫ్రెషర్స్ డేరా, చాలా గ్రాండ్గా చేయాలి. రేపు మాత్రం నువ్వు తాకూడదురా. మరలాగా చేయాలరా, చాలా గ్రాండ్గా చేయాలి. ఈ ట్రైన్ వెళుతూనే ఉండాలి, ఆకూడదు. చివరి దాకా ప్రయాణం అయిపోయేదాకా వెళుతూనే ఉండాలి. అరే మీ పిల్లి కనిపిస్తుందిరా, నన్ను రమ్మంటుంది. ఎంత అందంగా ఉందిరా, నన్ను పిలుస్తుందిరా, చాలా బాగుంది, నన్ను రమ్మంటుందిరా. కళ్యాణి రైలు ఎక్కుతుందా? ఒక్కసారి చూడాలరా. వస్తుందిరా, వస్తుంది, షీల్ కమ్. రాకుండా వస్తుంది. రాదురా, రాదు. సింగారించుకుని బయలుదేరావు. ఓ కాలేజ్కి సెలవులు ఇచ్చేసరిగా పగలు కూడా వాడుతూ పెట్టేశావా దుకాణం? నరికేస్తాను, జాగ్రత్త. ఈరోజు నుంచి నా విస్కీ క్లాస్లో పోసే సోడా నువ్వు ఓపెన్ చేయాలి. ఏంటే ఏంటే మొరాయించి చూస్తున్నావు? నీ అక్కకి తాలికట్లేదు, నీకు కర్తం లేదు. చైతి, చైతీరా, నా చెల్లెల మీద చేయి తీరా. మీరుండండి, పోరా. ఏంటే ఆదిరెడ్డి అంటే ఎవరో మర్చిపోయావా? ముగ్గురిని నరికి ముక్కలు చేసేస్తాను, జాగ్రత్త. మనిషి అవ్వాలంటే కష్టం కానీ కత్తి పట్టుకుంటే నేను రౌడయ్యరా? మళ్ళీ ఈ ఇంట్లో నీ అడుగు పడ్డానికి వీల్లేదు. బతికితే ముగ్గురం కలిసి బతుకుతాం, లేదా ఇంత విషయం తాను చేస్తాం. వెళ్ళు, లేకపోతే పేక తెగుద్ది. అలా చేస్తే పక్కన సైలెంట్ వెళ్ళిపోతుంది. ఏంటి ఆలోచిస్తున్నా? ఇక దేని గురించి ఆలోచించుకో, మురళి గురించి ఆలోచించు. నడిచే దారిలో నాలాంటి గోతులు చాలా ఉంటాయి, వాటి కోసం నీ నడక ఆగితే జీవితమే ఆగిపోతుంది. వెళ్ళు, అతని జీవితం వైపు కుడికాలు పెట్టు. Lalalala 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 l
ఎంత ఎర్రగా ఉందో, ఎర్రగా మారిపోయింది. కోపెట్టి ఎగురుతుంది. ఆకాశానికి కాదు, అనంత ప్రయాణానికి. నన్ను మాట్లాడేది భయంగా ఉంది. కళ్యాణితో చెప్పు, మురళి మాట్లాడిన ఆఖరి మాట. మురళి, నేను వేసుకున్న పీటముడులన్నీ తెంచుకుని వచ్చాను. ఏంటి మాట్లాడావు? నీ మనసును అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టానా? నీ విషయంలో రాక్షసులా ప్రవర్తించానా? నేను అలా ప్రవర్తించడానికి కారణం మూర్ఖత్వం కాదు, పిరికితనం, భయం. నవ్వుల పాలైన మా అక్క జీవితం అంటే భయం. మమ్మల్ని అడుగడుగునా అవమానించి వెక్కిరిస్తున్నా ఈ లోకులంటే భయం. నా గుండెలో నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలిస్తే నువ్వు నన్ను ప్రేమించింది చాలా చిన్నదైపోతుంది మురళి. ఇదిగో నేను నీకు చెప్పలేని నా ప్రేమ, నేను అనుభవించిన నరకం, నీకు వినిపించని నా గుండె చప్పుడు, నా ఆత్మఘోష అంతా ఈ ఉత్తరాల్లో మనసు విప్పి రాసుకున్నాను. ఇంకా మన మధ్య ఏ అడ్డు లేదు. అహంకారానికి, అయిన వాళ్లకి, అంతరాత్మకి, అన్నింటికి సమాధానం చెప్పి వచ్చాను. ఇప్పుడు నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఇదిగో నువ్విచ్చిన వాచ్. కాదని నేను విసిరేసినా దాని గుండెల్లో మన ప్రేమ పలుకుతూనే ఉంది. ఏంటి మురళి మాట్లాడావు? దేవతగా దివితారలు పంపిన దీవెనగా, మదికోవెల కోరిన దేవతగా దివితారలు పంపిన దీవెనగా, ఇలా చేరిన అమృత వాహినిగా కలలోయలలో తొలియామనిగా, ఒడిలోన వాళ్ళవే పంచదార చిలక. చందా 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 చందా.